పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి 56వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి సియోను కుమారి గారు చదువుతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం ఉండమా. తప్పులు లేకుండా స్పష్టంగా చదువుతారు అమ్మగారు, స్పీడ్గా చదువుతారు అందుకే. ఓకే, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళిచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్ధమిచ్చి గొల్కొత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళిచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇస్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణిని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టుడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబస్కాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నాదేవా నాదేవా నన్ను ఎందుకు చెయ్య విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అను పిలిచిచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి సృంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అని అతను ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో సూతమనిరి. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచిచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు యేసే అనువారు తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడిగానున్న అరిమతయు యాసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునద్దకు వెళ్ళి యేసు దేహమును తనకెమ్మని అడుగగా, అయిపోయిందా,
దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించినటువంటి తల్లిగారు సియోను కుమారి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి అందరు కూడా లేచి నిలబడండి. కొంచెం వాయిస్ అమ్మా, అందరు లేచి నిలబడండి. మనము వర్తమానంలోనికి వెళ్ళబోతా ఉన్నాము. మన సంఘములో ఉండేటువంటి విశ్వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మనకి వివరించబోతా ఉన్నారు. అందుకంటే ముందుగా ఒక పాట పాడుకొని వాక్యం వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకొని Praise the Lord. Hallelujah, 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 hallelujah. వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇక్కడ నిలబడేది ఎవరైనా సరే మాట్లాడేది మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడే మాట్లాడుతున్నారు అని నాతో అని వినండి మీరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని కూర్చొని త్వర త్వరగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నా హృదయ ఆలోచన నీవేగా యేసు, నా హృదయ ఆలోచన ఆలాపన నీవేగా యేసు అనే పాటను పాడదాం. ప్రైజ్. నా హృదయాలోచన నీవేగా యేసు, నా హృదయాలపన నీవేగా, నా హృదయాలోచన నీవేగా యేసు, నా హృదయాలపన
పరిశుద్ధుడా మహాఘనుడవైన మా దేవ స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు తండ్రి వందనాలేసే అందరిని చేతులు పైకెత్తి స్తోత్రం రాజా స్తుతులు తండ్రి స్తుతులు రాజా హల్లెలూయా 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 దేవా ఈ మంచి శుక్రవారం దినాన ప్రభువా నీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు దేవా మీకు వందనాలు దేవా మీకు స్తోత్రాలు ప్రభువా నీవు శిలువ మీద పలికినటువంటి నాయన బలమైనటువంటి ఆ విశిష్టతమైనటువంటి మాటలను ప్రభువా తండ్రి మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా సహాయం చేయండి ఈ రోజు మాట్లాడడానికి సిద్ధపడినటువంటి మీరు సిద్ధపరిచినటువంటి ఏడుగురను మీరు బలపరచండి వారిని ఆత్మపూర్లుగా చేయండి ఇక్కడ నిలబడినప్పుడు బలమైన ఆత్మ చేత వారిని నింపండి వారి నోటిని బాగుగా తెరవండి బహు స్పష్టముగా ప్రభువా ఎదుగో తండ్రి అనర్గళంగా ప్రభువా ఎదుగో సూటిగా నాయన క్లుప్తముగా మాట్లాడడానికి ప్రభువా నీ బిడ్డలను ఆత్మపూర్లుగా చేయండి వినడానికి మమ్మల్ని అందరినీ కూడా శక్తితో నింపండి విరోధంగా వ్యతిరేకంగా పోరాడాలని చూసిన ప్రతి విధమైన సాధుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అందరూ బిగ్గరగా చెప్పండి ఆమేన్ ఆమేన్ దయచేసి అందరూ కూర్చోండి టైం పడుతుంది అమ్మిది రావడానికి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరూ చక్కగా కూర్చోండి యేసు ప్రభువారి శిలువ మీద పలికినటువంటి ఏడు మాటలను మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము అందరూ చక్కగా నిశ్శబ్దంగా కూర్చోండి అది మధ్యలో పెట్టండమ్మా అంటే దాని మీద బైబిల్ పెట్టుకుని మాట్లాడడానికి అనువుగా ఉంటుంది అదైతే కిందకు చూడాలి పద్దాక అందుకే అది ఏర్పాటు చేశాం మీరు చక్కగా అక్కడ నుంచొని ధైర్యంగా మాట్లాడండి ఈరోజు మన మధ్యలో యేసు ప్రభువారు పలికినటువంటి శిలువ మీద పలికినటువంటి మొట్టమొదటి యొక్క మాటను వివరించడానికి సహోదరి పిండి జ్యోతి గారు మన మధ్యలోనికి వస్తారు వారు మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాటను మనకి వివరిస్తారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి నా వందనాలండి నాకు ఈ అవకాశం ఇచ్చిన అనితక్కకి నా వందనాలు మీ అందరికీ కూడా నా వందనాలండి అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి దేవా మీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభువా దేవా ఇంతవరకు కూడా నాన్న పాటలు పాడి అయ్యా నీ శిలువ ధ్యాన కూడికలో దేవా అయ్యా పాటలు పాడి నా తండ్రి నాన్న నీ శిలువను స్మరించుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు దేవా మీకు వందనాలు తండ్రి పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు ప్రభువా నాన్న నీవు శిలువలో పలికిన ఏడు మాటలను గురించి దేవా ధ్యానించుటకు దేవా మేము సిద్ధపడుచు ఉండగా దేవా నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి తండ్రి నీకు వందనాలు ఏడుగురు బిడ్డలను కూడా నీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకురండి తండ్రి నీకు వందనాలు ప్రభువా అయ్యా మాట్లాడేది మేము కాదు తండ్రి నీకు వందనాలు నీ స్వరమును అయ్యా మీరు వినిపింపచేసి అయ్యా అయ్యా మేమైతే భయస్థులము అయ్యా కానీ దేవా అయ్యా నీ ధైర్యపరిచే ఆత్మచేత మమ్మల్ని నింపి నాన్న మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమేన్
ముందుగా నిజానికి నాకు మాట్లాడడానికి చాలా భయం అండి చాలా భయము నేను చాలా తక్కువగా మాట్లాడుతా ఉంటాను మాట్లాడడానికి నాకు చాలా భయము ఎందుకనంటే నేను నా మాటలతో ఎవరినైనా గాయపరుస్తానేమోనని భయము చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరితోనూ అంతగా తొందరగా కలిసిపోలేనండి అంత పరిచయం పెంచేసుకొని వాళ్ళతో అంతలా మాట్లాడలేను ఎవరైనా నాతో మాట్లాడితే నేను వాళ్ళకి సమాధానం చెప్తాను అంతే చిన్నప్పటి నుంచి కూడా నేను అంతే దేవుని వాక్యం తెలిసిన తర్వాత ఇంకా అసలు మాట్లాడలేను దేవుని వాక్యం చెప్తా ఉంది కదండి యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది కదండి ప్రతి మనిషిడు కూడా వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడును ఉండవలెనని దేవుని వాక్యం చెప్తా ఉందండి మనము వినడానికి వేగిరపడాలంట మాట్లాడడానికి నిదానించి మాట్లాడాలంట ఎవరైనా మనము ఏదైనా అన్నప్పుడు ఒక వేలితో మనం వాళ్ళనంటే నాలుగు వేళ్ళు మనకి చూపిస్తూ ఉంటాయి అందుకని నిదానించి మాట్లాడాలంట అలాగే కొలసి రాసిన పత్రిక 4:6 వచనంలో మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా ఉండాలంటండి అని అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది మనము మన సంభాషణ మనం మాట్లాడేటప్పుడు మన సంభాషణ ఉప్పు గలదిగా రుచి కలిగిందిగా ఉండాలంట అలాగే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:29 వచనంలో వినువారికి మేలు కలుగునట్లుగా అవసరాన్ని బట్టి సమాధానకరమైన మాటలే మాట్లాడండి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వద్దని దేవుని వాక్యం చెప్తుంది అందుకని నేను చాలా తక్కువగా మాట్లాడతాను మరి ఎందుకు ఇక్కడ నుంచున్నావని మీరు అడుగుతారేమో మీలో నేను చాలామందికి కూడా నేను ఇంతకుముందు నేను నా సాక్ష్యాన్ని చెప్పాను నేను ఎందుకు ఇక్కడ నిలబడవలసి వచ్చింది అని మరలా ఒక 3 నిమిషాలు నేను నా సాక్ష్యాన్ని పంచుకోవాలని అనుకుంటున్నానండి నేను ఎందుకు ఇక్కడ నిలబడాను నేను ఎందుకు చెప్పాలని నుంచున్నాను నాకు అయితే ఏ జ్ఞానము లేదండి నాకేమి రాదు నేను 2011 నుంచి కూడా రక్షణ ద్వారం మందిరానికి వస్తూ ఉన్నాను 2014 నుంచి ప్రతి ఆదివారము దేవుని ఆరాధనలో పాల్గొనడానికి దేవుని సన్నిధికి రావడానికి నేను ప్రతి ఆదివారం రావడానికి ప్రయత్నించాను అలా నన్ను చూసిన కొంతమంది సహోదరులు 2017 ఇలాగే గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది కదండి అలాగే గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతున్నప్పుడు నువ్వు కూడా ఒక మాట చెప్పమ్మా అని నన్ను ప్రేరేపించాను నన్ను అన్నారనమాట కానీ నేను ఎలా చెప్తాను నాకు భయం నేను చెప్పను అని అనుకున్నాను ఆ సంవత్సరమే అమ్మగారు కూడా అమ్మ నీకు తెలిసిందే ఏదో అది చెప్పమ్మా అన్నారు అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదండి తర్వాత దేవుని ఆత్మ నన్ను గద్దించింది మాట్లాడుతూ ఉంది నా గురించి నీకేమీ తెలీదా నా గురించి నీకేమీ తెలీదా అని నాకు అన్నీ సంపూర్ణంగా తెలియదు కానీ నాకే కాదండి ఎంత పెద్ద దైవశనులకైనా యేసయ్య గురించి సంపూర్ణంగా తెలీదు మనము నిరంతర విద్యార్థులము నిరంతరము ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళము ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాలన్న ఆశ అనుకుంటేనే దేవుడు మనకి నేర్పించగలడు మనం నేర్చుకోవాలన్న ఆశ మనకు లేకపోతే మనకి ఆయన ఏమీ నేర్పించలేదండి మనం ఎప్పుడు కూడా ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళమే నిరంతర విద్యార్థులము సరే నాకు అంతలా దేవుడు మాట్లాడుతూ ఉన్నా సరే అంత ప్రేరేపిస్తున్నా సరే నేను ఆయన ప్రేరేపణకు ఏమాత్రము లోబడలేదండి ఏమాత్రము లోబడకుండానే అలా వచ్చి సన్నిధిలో కూర్చున్నాను మీరు ఎలా కూర్చున్నారో అలానే కూర్చుంటే తోటి సహోదరులు 7 మాటలు ఇలా చెప్తా ఉన్నప్పుడు ఫ్యాన్ గాలికి పేజీలు వాటంతటా అవే తిరిగి లూకాసువార్త 19:40 దగ్గరికి వచ్చి ఆగింది 19:40 మీద నా కని దృష్టి పడిందండి అక్కడ మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు నన్ను గూచి కేకలు వేస్తాయి అన్న మాట కనబడుతుంది నాకెందుకనో ఆ మాట దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అని అనిపించిందండి అప్పుడు వెంటనే నేను దేవుని ఆత్మకు లోబడి నేను ఆయన ఎదుట ఒప్పుకొని నాకు వచ్చిందే 2 ముక్కలు ఆ సంవత్సరం నేను మీతో పంచుకోవడం జరిగింది అంత జరిగినా కూడా నేనేమాత్రము బుద్ధి లేకుండా 2018 నేనేమాత్రం ఇష్టపడలేదండి చెప్పడానికి 2018 అమ్మగారికి కాలుకి ఫ్రాక్చర్ అవడం వల్ల సునీతకు వచ్చింది సునీతకు వచ్చి ఆరాధన నడిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎవరైనా చెప్తారా అని అక్క ఎంత పిలిచినా సరే నేనేమాత్రము లేవలేదు లోబడలేదు దేవుని ఆత్మకి అప్పుడు దేవుడు నాకు ఒక మొట్టికాయ వేశారండి చిన్నదైనా పెద్దదైనా అది మొట్టికాయే మొట్టికాయ వేసినప్పటికీ ఇంకా భయం వేసి అప్పటి నుంచి కూడా నన్ను ఏం చెప్పమంటారని నేనే అడుగుతాను ముందే 2019 నుంచి కూడా
ఏం చెప్పమంటారా నేనే దేవుణ్ణి అడుగుతానండి నేను మీతో 2019 సంవత్సరంలో ఒక మాటను పంచుకున్నాను మీకు ఎంత వరకు గుర్తుందో ఎంత మందికి గుర్తుందో నాకు తెలియదు 2019 సంవత్సరంలో నుంచి నేను మీతో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మాట పంచుకుంటా వస్తున్నాను 2019 లో నేను మూడో మాట చెప్పానండి 2019 సంవత్సరంలో నేను మీతో మూడో మాట చెప్పాను 2020 సంవత్సరంలో 2020 సంవత్సరంలో మనము అసలు గుడ్ ఫ్రైడే ఆరాధనే జరుపుకోలేదండి ఎవరైనా చెప్తారేమో అని మీ వంక చూస్తున్నాను 2020 సంవత్సరంలో మనము గుడ్ ఫ్రైడే ఆరాధన సన్నిధిలో జరుపుకోలేకపోయాము కరోనా కారణంగా లాక్ డౌన్ కారణంగా మనం ఆన్లైన్ లోనే గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకున్నాము సో ఆ సంవత్సరం మనం మిస్ అయ్యాము 2021 సంవత్సరంలో నేను నాలుగో మాట నేను మీతో చెప్పాను 2022 సంవత్సరంలో ఐదో మాట నేను మీతో పంచుకోవడం జరిగింది 2023 సంవత్సరంలో నేను ఆరో మాట మీతో పంచుకోవడం జరిగిందండి ఎంతవరకు గుర్తుందో మీకు నాకు తెలియదు నేను ఇప్పుడు ఏంటమ్మా ఎప్పుడో చెప్పింది సంవత్సరం క్రితం చెప్పింది మీరు నన్ను అడుగుతున్నారా నిన్న రాత్రి అక్క చెప్పిన మాటే మాకు ఇంకా గుర్తులేదు ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పిన మాట గురించి మమ్మల్ని అడుగుతున్నారా అని మీరు అంటారేమో ఒకవేళ నిజంగానే వాక్యం గురించిన ఆసక్తి మనలో ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ మాట మనం గుర్తుంచుకోగలమండి ఆ మాట మన హృదయంలో నాటుకునేలాగా మనం వినగలిగితే ఎన్ని సంవత్సరాలైనా ఆ మాట మనకి గుర్తు ఉంటుందన్నమాట సరే ఈ సంవత్సరం నేను మీకు మొదటి మాట మీతో పంచుకోవాలని నాకు తెలిసింది నాకు దేవుడు తెలియజేసిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఇక్కడ నిలబడ్డానండి దేవుడు సిలువలో ఏ పరిస్థితుల్లో ఆ మాటలు పలికారో ఒకసారి ధ్యానిద్దాము మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అంటారండి ఈ మాట మనము లూకా సువార్త 23:34 మనం చూడగలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో పలికారో ఒకసారి మనము ధ్యానిద్దామండి మనలాగా ఇలా కూర్చునో లేదంటే ఏదో నుంచునో ఆయన మాట్లాడలేదు కానీ ఆయనను ఎంతో హింసించి ఎంతో అవమానపరిచి పిడుగుద్దులు గుద్ది ఉమ్మురు వేసి అపహసించి యూదుల రాజా అని అపహసించి ముండ్ల కిరీటం పెట్టి ఆయనను అవమానించి ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్లుగా వీధులలో సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రోగులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆయనను పట్టుకోలేదు కానీ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూద ఆయనను అప్పగించడానికి వచ్చి ఒక ముద్దు పెట్టి ఆయనను అప్పగించాడండి నేను ఎవరినైతే ఆ చీకట్లో ఒకవేళ మీకు ఏసై తెలియదేమో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అని చెప్పి వెళ్ళి అలా చేసి శిష్యులు అప్పటి వరకు ఉన్న శిష్యుడు తనకి అంత మోసం చేసేసరికి ఒకవేళ నిజంగానే ఆ పరిస్థితిలో మనం ఉంటే తట్టుకోగలమండి అప్పటి వరకు తన వెంటే ఉన్న శిష్యుడు అంతలాగా ఆయన్ని అప్పగించేసరికి కానీ అది లేఖనం నెరవేరాలి కాబట్టి అలా జరిగింది ఆయనను అంతలా అపహసించి అంతలా హింసించి రెండు చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు కొట్టి 39 కొరడా దెబ్బలు కొట్టారంటండి ఏసైని 39 కొరడా దెబ్బలు కొరడాకి చివరిన ఒక గేలం ముళ్ళు ఉండేదంట ఆ గేలం ముళ్ళుతో కొట్టినప్పుడల్లా ఒక దెబ్బ కొట్టినప్పుడల్లా కొంచెం చర్మం ఊడొచ్చేస్తూ ఉండేదంట అంతలాగా ఒళ్ళంతా రక్తంతో నిండిపోయారు ఆయన ఒళ్ళంతా రక్తంతో చెప్పలేనటువంటి బాధతో అంతలా నిందతో ఉంటే అప్పుడు ఆయనని తీసుకెళ్ళి సిలువ వేసిన తరువాత అప్పుడు ఈ మాట పలుకుతూ ఉన్నారండి ఆ సమయంలో అంతగా హింసించిన వారిని చూసి అంతగా బాధ పెట్టిన వారిని చూసి పిడుగుద్దులు గుద్ది అంతలా అవమానించిన వారిని చూసి ఉమ్ము వేసి అపహసించి యూదుల రాజా అని అపహసించి అంతలా హింసిస్తున్న వారిని చూసి ఈ మాట పలుకుతూ ఉన్నారు వారి గురించి వారి నిమిత్తమై ఈ మాట పలుకుతూ ఉన్నారండి సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు ఒకవేళ నిజంగానే అంతలా అవసరం లేదండి మన అమ్మ మన నాన్నో మన నాన్నో మన అమ్మో
ఒక చిన్న మాట అంటే ఈ రోజుల్లో యవనస్తులు ఎంతగా వ్యతిరేకిస్తూ ఎంతగా తల్లిదండ్రుల మీద తిరగబడతా ఉన్నారండి. యవన బిడ్డలు ఒక భర్త భార్యని ఒకవేళ ఏదైనా అన్నారనుకోండి, అన్నారంటే వెంటనే మన ఇంటిలో ఒక యుద్ధమే. ఒక భార్య భర్తని ఒకవేళ ఒక చిన్నగా బాధ పెట్టినా సరే మనము క్షమించగలుగుతున్నామండి. అంతలా హింసించిన వారి కొరకు ఏసే ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. మనల్ని అంతలాగా అనవసరం లేదు, ఒక చిన్న మాట అంటేనే వెంటనే మనం రివర్స్ అవుతాం కదా, వెంటనే తిరగబడిపోతాం కదా. మరి ఏసయ్య ప్రేమ మనలో ఉండాలి కదా, మనం క్షమించాలి కదా, క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి కదా. మరీ అంత అలాగా కొడితే ఏమో తెలియదు కానీ కనీసం ఒక చిన్న మాట కూడా మనం పడలేమా, పోనీలే అనుకుంటే అక్కడితో గొడవ ఆగిపోద్ది. ఏదైనా పోనీలే అంటే అన్నారులే మాకే కదా, పోనీలే అంటే అన్నారులే నా భర్తే కదా, పోనీలే అనుకుంటే వెంటనే మనం అనుకోలేము ఆ మాటని. కానీ కాసేపు ఆ కోపాన్ని అణుచుకొని మనం అలా అనుకోగలిగితే అక్కడితో ఆ గొడవ ఆగిపోతుంది. అటువంటి క్షమాగుణం మనకు ఉండాలి. మత్తయి సువార్త 5:43 నుండి మనం చదివినట్లయితే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం చెప్తా ఉందండి. ఒకవేళ నిజంగానే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మనం వాళ్ళని క్షమించి వారి కోసం ప్రార్థన చేయాలంట. ఈ మాట మరలా ఒకసారి నాతో కలిసి మీరు చెప్తారా అండి. దేవుడు పలికిన మొదటి మాట నాతో కలిసి మీరు చెప్తారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. మరలా చెప్దామండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఎప్పుడైనా ఇలాంటి ఒక ప్రార్థన మీరు చేశారండి? ఎప్పుడైనా ఎవరినైనా క్షమించమని ఇలాంటి ఒక ప్రార్థన చేస్తే అది ఎంతో ధన్యకరం అండి. ఎందుకని అంటే దేవుడు తన బిడ్డలకి కాపుదలగా ఉంటారు. మీకు తెలుసా అండి, దేవుడు తన బిడ్డలకి కాపుతలుగా ఉంటారు. యెహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి నిలిచి వారిని రక్షిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథంలో. మరి యెహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత నిలిచినప్పుడు మనము గనక, చాలామంది సులువుగా అభిషేకం కలిగిన బిడ్డల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరో చూడట్లేదులే అనుకుంటారు. దానివల్ల మనం శాపం పొందుకుంటామండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా ఉన్నాం కదా, తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటామా? మరి అలాంటప్పుడు దేవుడు మనకి తండ్రి అయి ఉన్నప్పుడు అభిషేకం కలిగిన బిడ్డల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఆ దేవుని ప్రేమ ఊరుకుంటుందండి? ఊరుకోదు కదా, ఊరుకోదు ఖచ్చితంగా. అభిషేకం కలిగిన వారి జోలికి పోకూడదండి. ఇష్టం వచ్చినట్లుగా దేవుడు వాళ్ళతో ఉంటారని తెలుసు కూడా వారి మీద లేనిపోని రూమర్స్, లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల మనకి శాపం వస్తుంది. అది యేసయ్యకు తెలుసు కాబట్టే ఆయన ప్రార్థన చేశారు వారి గురించి. ఒకవేళ నిజంగానే దేవుడు వారి మీద కోపం చూపించారనుకోండి, అంతలా దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని అంతలా గాయపరుస్తూ ఉన్నందుకు దేవుని కోపం కనుక వారి మీదకి దిగివస్తే వాళ్ళు ఏమవుతారు? వెంటనే కాలి భస్మమైపోతారు అంత కోపం. ఒకవేళ నిజంగానే దేవునికి కనుక వాళ్ళ మీద కోపం వస్తే, అందుకనే యేసయ్య మనకు మాదిరి చూపించడానికి ఈ ప్రార్థన చేశారండి. దావీదు సౌలు గురించి మనకు తెలుసు కదండి. దావీదు సౌలు ఫస్ట్ రాజు, మొదటి రాజు. దావీదు రెండవ రాజుగా దేవుడు అభిషేకించాడు. సౌలుని దేవుడు అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మను సౌలు పోగొట్టేసుకుంటాడు తన అవిధేయత వల్ల. పోగొట్టేసుకున్న తర్వాత దావీదుని అసూయతో చంపడానికి తరుముతూ ఉంటాడు. అలా తరుముతూ ఉన్న సమయంలో కొన్నిసార్లు దావీదు చేతికి సౌలు చిక్కపడ్డాడండి. అలా సౌలు చిక్కపడినప్పుడు వెంటనే చంపేయచ్చు,
ఎందుకంటే తనకి చాలా ఈజీగా వారు ఒక చోట పొడుకుంటారు అక్కడ పొడుకున్నప్పుడు అక్కడ దొరుకుతారు అన్నమాట అభిషయ్ ఉంటాడు అక్కడ దావీదు గారు కూడా అభిషయ్ అంటాడు నువ్వు ఒక మాట చెప్తే చాలు నేను ఎల్లి సౌలుని చంపేస్తాను అన్నాడు కానీ దావీదుకి తెలుసు సౌలుని అభిషేకం పొందిన బిడ్డ అప్పటికి దేవుని ఆత్మ ఆయన విడిచి వెళ్ళిపోయింది అయినా సరే దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది అయినా సరే నేను దేవునికే అప్పగిస్తాను కానీ ఒకవేళ నిజంగానే అలా ఏదైనా అన్యాయం చేయాలనుకుంటే దేవుడే చూసుకుంటాడు కానీ నేను మాత్రం చేయవేయను అభిషేకం పొందిన బిడ్డని అని మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము లో 8 నుంచి 11 వరకు మనకి మాటలు కనిపిస్తాయండి మొదటి సమూయేలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము 8 నుంచి 11 వరకు అప్పుడు అభిషయ్ దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటుతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు నీవు అతని చంపకూడదు అక్కడ ఒక మంచి మాట ఉందండి యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం ఒకవేళ నువ్వు చంపేస్తే నువ్వు నిర్దోష అవుతావని అనుకుంటున్నావా దేవుని దృష్టిలో యెహోవా చేత అభిషేకం నొందిన వాని జోలికి పోకూడదు నేను చంపను అని దావీదు చెప్తాడండి అందుకని ఇప్పుడు ఒకవేళ మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి అభిషేకం పొందిన బిడ్డల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకో వాళ్ళకి దేవుని శిక్ష వాళ్ళకు వస్తుంది కాబట్టి వారి నిమిత్తం మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము తండ్రి వాళ్ళు అలా చేసినందుకు నేను క్షమిస్తున్నాను నేను మాత్రమే కాదు మీరు కూడా క్షమించండి అయ్యా అని మనము తండ్రికి ప్రార్థన చేయాలి ఈ వాక్యాన్ని బట్టి చాలామంది క్షమిస్తారండి ఎలా అంటే క్షమించాలే అంటారు తప్ప హృదయపూర్వకంగా వారిని క్షమించలేరు మనము పరలోక ప్రార్థనలో చెప్తాం కదండి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి అంటే మనము ఎలా హృదయపూర్వకంగా మనం వాళ్ళని క్షమించలేదనుకో అప్పుడు దేవుడు కూడా మనల్ని హృదయపూర్వకంగా క్షమించలేడు అందుకనే దేవుడు మనతో చెప్తా ఉంటారన్నమాట క్షమించు క్షమించు అని క్షమించి చూడండి దేవుడిచ్చే ప్రతిఫలం ఏమిటో మనకి తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరైనా సరే అలాంటి అనుభవం పొందుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ క్షమిస్తే సమాధానంతో మనం జీవించగలుగుతాం క్షమించకుండా మనం ఉన్నామనుకో ద్వేషంతో పగతో కక్షతో కలహంతో మన హృదయం నిండిపోతుంది అది దేవునికి ఇష్టం కాదు క్షమించే మనసు మనకు కావాలండి అలాగే మరొక మాట వినుటకు వేగిర పడువారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది కదండి ఎంతమంది వింటున్నారు ఎంతమంది వింటున్నారు ప్రకటన గ్రంథంలో దేవుని ఆత్మ చాలాసార్లు ఈ మాట వ్రాయించిందండి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినునుగాక అంటే కొంతమందికి చెవులు ఉంటాయి అందరికీ ఉంటాయని చెవులు ఉండవా చెవులు ఉంటాయి కానీ వినరన్నమాట అందుకే వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని అన్నిసార్లు రాయించారండి ఈ మధ్యకాలంలో నాకు ఒక మాట వినిపించింది నేను ఫ్రంట్ కూర్చుంటాను కదండి ఎదర కూర్చుంటాను కాబట్టి వెనకాతలు ఏం జరుగుతుందో అనేది నేను చూడలేను కొంతమంది నాతో చెప్పినప్పుడు అవునా నిజమా అనుకున్నాను నిజంగా మనని దైవ సేవకులు నిలబడి దేవుని ఆత్మతో నింపబడి దేవుని మాటలు మనకి బోధిస్తూ ఉన్నారు అప్పుడు ఎవరు మాట్లాడతారండి వాళ్ళలో ఉండి దేవుడే మాట్లాడతారు ఇప్పుడు మీరు ఎవరైనా నాతో మాట్లాడుతున్నారనుకో నేను ఇలా చూస్తూ ఉన్నాననుకో మీకేమైనా చెప్పబుద్ధి అవుతుందా ఇటు అటు అలా తిరిగి వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉన్నాననుకో ఏమైనా చెప్పబుద్ధి అవుతుందా అప్పుడు మరి దేవుని ఆత్మ ఎంత దుఃఖిస్తుంది వారిలో ఉండి మనము నిజముగా ఇటు అటు చూస్తూ గొంతులు దిక్కులు చూస్తూ ఉంటే దైవ సేవకుల్లో ఉండి దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు బైబిల్లో సెల్ ఫోన్ పెట్టుకొని యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నారంట అది ఎంతవరకు కరెక్టు ఖచ్చితంగా నేను చెప్తున్నానండి ఇలా ఎవరైనా చేస్తే ఒకవేళ చాలా మంచి పని ఉంటుంది ఏంటంటే మనకి డాక్టర్ జాన్ రజ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి వెంటనే లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేస్తూ ఉన్నారనుకో అది దేవునికి తెలుసు అది మంచి పని
మీరు అలా చేస్తూ ఉంటే అది తప్పు కాదు కానీ దేవుని వాక్యం వినే సమయంలో దేవుని మాటలు వినకుండా మీరు ఫోన్ చూసుకుంటూ ఒకవేళ నిజంగానే అత్యవసరమైన పని అయితే మీరు మాట్లాడారు అనుకోండి అలా కూడా మాట్లాడకూడదు ఒకవేళ ఇంకా ఒక్కొక్కసారి తప్పదు అలాంటప్పుడైనా మెసేజ్ చేసుకున్నారు అనుకోండి అది వేరే విషయం మీరు కావాలని దేవుని వాక్యం వినకుండా అలా చూస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు దేవుని శాపానికి గురవుతారు కొంతమంది బిడ్డల్ని నాకు దేవుడు అలా చూపించినప్పుడు ఇది నిజమా నేను అడిగినప్పుడు కొంతమంది బిడ్డల్ని దేవుడు నాకు చూపించారు నిజమే అని అప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి వాళ్ళని చూసినప్పుడు నిజంగా వాళ్ళు దేవుని శాపానికి గురవుతారు కదా దేవుని శాపం వాళ్ళ మీదకి వస్తది కదా మీకు తెలియదు కదా అని నేను ఈ మాట చెప్పానండి మనము క్షమించే గుణముతో దేవుని పోలికలో మనం నడుచుకుందాము ఆయన మనకు చూపిన మాదిరిని మనము నెరవేరుద్దాము ఈ చిన్న మాట దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మరింతవరకు ఆత్మ నడిపింపుతో సహోదరి పిండి జ్యోతి గారు మొట్టమొదటి మాటను మనకు వివరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చప్పట్లు కొట్టొద్ది. ఏం జరిగినా దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దయచేసి గమనించండి, ఇంకా మనకు 6 మాటలు మిగిలి ఉన్నాయి. 2 మాటలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము. వివరించడానికి వచ్చుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, నేను మొట్టమొదట్లోనే చెప్పాలి ఈ మాట, కానీ నేను కొంచెం మర్చిపోయాను. మీకు 15 నుంచి 20 నిమిషాలు టైం ఉంటుంది. 20 నిమిషాలు పోని ఇంకా అయితే ఒక 2-3 నిమిషాలు 4-5 నిమిషాలు ఈ లోపల మీరు చెప్పాలనుకునేటువంటి మాటలు చెప్పండి. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మనకి సమయము సరిపోదు. 7 ప్రసంగాలు ఆఖరిన కాస్తో నేను కూడా మాట్లాడితే 8 ప్రసంగాలు కాబట్టి సమయాన్ని మనం పాటిద్దాం. మరి చాలా చక్కగా తనకిచ్చినటువంటి సమయంలో పరిధిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను చెల్లి మాట్లాడారు. దేవుడు మరి వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. 2 మాటలోనికి వెళ్దాము. ఈ యొక్క వాక్యాలు ఎక్కడ ఉంటాయనేది కూడా చెప్తున్నాను. 2 మాట లూకాసువార్త 23:43 ఉంటుందండి. 2 మాటగా మన మధ్యలోనికి ఈ మాటను వివరించడానికి తమ్ముడు జాన్ గారు రాబోతున్నారు. తమ్ముడు జాన్ వచ్చి ఈ 2 మాటను వివరిస్తారు. అందరూ శ్రద్ధగా వినండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 2 మాట ఒక 10 నుంచి 20 నిమిషాల లోపల చెప్పడానికి అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. ఈ మాట చూసినప్పుడు లూకాసువార్త 23:43 రాయబడి ఉందండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని రాయబడి ఉందండి. మొదటిగా చూసుకుంటే నేడు అన్నాడు దేవుడు. నేడు నేడు అంటే యేసయ్యకి చాలా ఇష్టం. నేడు అంటే ఈరోజు. ఎంత ఇష్టం అంటే నేడు అన్న మాట బైబిల్ గ్రంథంలో 169 సార్లు రాయబడి ఉంది. మనకేమో నేడంటే ఇష్టం ఉండదు, రేపంటే ఇష్టం మనకి, అంటే వాయిదా వేస్తూ ఉంటాం. లూకాసువార్త 19:9 కూడా ఒక మాట ఉంది, అదేంటంటే జక్కయ్య విషయంలో దేవుడు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు. అయితే నేడు అన్న మాట దేవుడు ఎక్కువగా ఎప్పుడు వాడుతున్నాడు అంటే రక్షణ విషయంలో వాడుతున్నాడు. రక్షణ విషయంలో మనం చాలా వాయిదాలు వేస్తూ ఉంటాం. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఈరోజు చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు. ఈస్టర్ రోజును తీసుకుందాం, ఏసైతో పాటు మనం కూడా లేచినట్టు ఉంటుంది, పునరుత్నుడు అయినట్టు ఉంటుంది అనుకుంటారు. ఆ రోజు కూడా కుదరకపోతే సభలు ఉన్నాయి సోమవారం నుంచి, సోమ మంగళ బుధ 3 రోజుల్లో లాస్ట్ రోజు తీసుకుందాం అనుకుంటారు. ఆ రోజు కూడా మిస్ అయింది అనుకోండి, అదే కుదరలేదు, నిర్లక్ష్యం చేశారనుకోండి, మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్కి తీసుకుందాం అనుకుంటారు. క్రిస్మస్ కూడా కుదరలే, మళ్ళీ జనవరి ఫస్ట్ తారీఖున అయితే చాలా బాగుంటుంది బర్త్డే, మళ్ళీ స్పిరిచువల్ బర్త్డే చేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటారు. డేట్ మనం ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఏం రావాలి, మళ్ళీ గుడ్ ఫ్రైడే రావాలి. సో
అయితే ఈరోజే మనది రేపు మనది కాదు రేపటి దానాన్ని మనం ఉంటామో ఉండమో కూడా ఎవరికి తెలియదు అది కోవిడ్ సమయంలో మనం చాలామంది ఆరోగ్యవంతులను కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి మనకి అయితే నేడుకు అంత ప్రాముఖ్యం ఉంది రెండవదిగా నీవు అన్నాడు ఏమన్నాడండి నీవు అక్కడ యేసయ్య మాట్లాడిన మాట సందర్భంలో ఉన్నది ముగ్గురు ఇద్దరు యేసయ్యతో మాట్లాడుతున్నారు యేసయ్య ఒకరితో మాట్లాడుతున్నాడు నీవు మీరు అనట్లా పోనీ అతను తనకి ఇష్టం లేకుండా మాట్లాడుతున్నాడు ఎడం వైపు అతను అతనితో దేవుడేం మాట్లాడట్లా మాట్లాడేది ఎవరితో ఒకరితోటే మాట్లాడుతున్నాడు నీవు అంటున్నాడు నీవు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇద్దరు కూడా ఎవరండి దొంగలు అని మాట్లాడుకుంటాం కదా మనం చిన్న క్లారిఫికేషన్ అదేంటంటే ఇద్దరు దొంగలే ఇద్దరు నేరస్తులే దోపిడీ దొంగలే ఈ చిన్న చిన్న దొంగతనాలు ఏం కాదు దోపిడీలు చేస్తూ అడ్డొచ్చిన వారిని చంపేస్తూ నేరస్తులు అనమాట చాలా పెద్ద నేరస్తులు పెద్ద దొంగలు అప్పటి వరకు దొంగలే అయితే ఆ సిచ్యువేషన్లో ఒక అతను మారలేదు అతను ఇంకా దొంగగానే ఉండడానికి ఇష్టపడుతున్నాడు అతనికి పశ్చాత్తాపం లేదు నేను తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ అతనికి లేదు ఇతనికి మారు మనసు వచ్చింది మారాలనుకున్నాడు ఏసఐ చంతకు వెళ్ళాలనుకున్నాడు సో అప్పటి వరకు దొంగగా ఉన్నాడు ఇప్పటికీ దొంగగానే ఉన్నాడు అతను ఇతను ఏమని పిలవాలి మనం దొంగనే పిలవాలి ఇప్పటికీ కూడా ఇతను మారు మనసు పొందాడు ఏసఐతో పాటు ఆ రోజే పరదేశ్కి వెళ్ళాడు ఇంకా దొంగని పిలుద్దామా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది దొంగలు దొంగతనం చేసేవారు లేక త్రాగబోతులు దేవుని మందిరానికి వస్తారు వాక్యం విని వాళ్ళు మారుతారు మారి రక్షణ పొందుతారు రక్షణ పొందిన తర్వాత కూడా మనం వాళ్ళకి ఒక పాత పేరు ఉంటుంది బాప్తిసం తీసుకున్నప్పుడు దైవజనంలో ఒక పేరు పెడతారు చాలామంది వాళ్ళకి ఏం పేరు పెట్టారు కూడా వాళ్ళకి తెలియదు పక్క వాళ్ళని అడుగుతుంటారు ఏం పేరు నాది నాది ఏం పేరు అని అంటే అందరూ కాదు కొంతమంది అయితే ఈ కొత్త పేరుతో పిలిపించుకోవడానికి చాలామంది ఇష్టపడరు పాత పేరునే ఇంకా పిలిపించుకుంటారు అంతేకాదు సపోజ్ ఈరోజు భోజనాలు ఎవరు పెట్టారు ముందుకు రండి ఆ పేరు ఎవరిది అన్నప్పుడు అంతకుముందు అతను దొంగతనాలు చేసేవాడు లేకపోతే త్రాగేవాడు ఆ త్రాగుబోతు గారు రండి అంటామా లేకపోతే ఆయనకి ఏదో పేరు పెట్టారు ఆ పేరు పెట్టి పిలుస్తారా కదా అంటే ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మనం అతను దొంగని సంబోధించడానికి అవకాశము లేదు అతను పరిశుద్ధుడు ఎందుకంటే దొంగ ఎసైతే వెళ్తాడా దొంగ అయితే కనుక అతను మారేడు పరిశుద్ధుడిగా మారేడు కాబట్టి పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడితో కలిసి పరదేశ్కి వెళ్ళాడు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి అదేంటంటే నీవు అంటున్నాడు కదా ఇద్దరు ఉన్నారు అక్కడ రెండు ప్రార్థనలు వినపడుతున్నాయి రెండు ప్రార్థనలు ఏంటంటే ఒకటేమో పరిసయ్యన ప్రార్థన ఇంకోటి సుంకరి ప్రార్థన ఏసై ఏ ప్రార్థన వింటాడు పరిసయ్యన ప్రార్థన వినడు ఎందుకంటే పరిసయ్యుడు అన్న కూడా దేవుని తెలుసుకున్నవాడే ధర్మశాస్త్రానికి క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు పరిసయ్యుడు అంటే ఇక్కడ సుంకరి ప్రార్థన వింటాడు దేవుడు ఎందుకంటే ఆ ప్రార్థన ఏసైకి నచ్చింది అయితే ఇక్కడ ఇద్దరు మనుషులు కాదు రెండు సమూహాలు కనబడుతున్నాయి ఏసైకి ఏంటా సమూహాలు అంటే ఈ భూలోకంలో మొత్తం మానవాళి చూసుకుంటే ఏసైని తెలిసిన వారు ఏసైని తెలియని వారు రెండు రకాలు ఇక్కడ తెలిసిన వారు ఉన్నారని తెలియని వారు ఉన్నారా అందరూ తెలుసుకున్నవారు తెలియకపోతే అసలు మందిరానికి రారు వేరే వేరే పనుల్లో ఉంటారు అయితే మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ చేస్తాడు ఎవరంటే విశ్వాసులు అవిశ్వాసులు అవిశ్వాసులు అంటే బయట వారని కాదు విశ్వాసం లేదు వాళ్ళకి బలపడలేదు మందిరానికి వస్తున్నారు వాక్యం వింటున్నారు కానీ వాళ్ళ విశ్వాసం లేదు కాబట్టి ఏసైకి ఇష్టులుగా లేరు రెండు రకాల మందిరంలో ఉంటారు రెండు భాగాలు 50-50 అనమాట అది మనం ఏ పర్సెంట్లో ఉన్నాం అన్నది మనకే తెలియాలి దైవజనుడు చెప్పడు పక్క వాళ్ళు కూడా చెప్పరు అయితే ఇక్కడ విశ్వాసులు అవిశ్వాసులు ఉన్నారు రెండు సమూహాలు ఏసఐకి కనబడుతున్నాయి ఇక్కడ ఎందుకు వాళ్ళిద్దరికీ వేరియేషన్ వచ్చింది ఏసఐ ఒకరితో మాట్లాడకుండా ఒకరితో ఎందుకు మాట్లాడుతున్నాడు అని చూస్తే ఈ ఎడమవైపు అతను ఏమి గమనిస్తున్నాడు ఎందుకు అనుకున్నాం మనం మందిరంలో రెండు రకాలు ఉంటారు ఒకటి ఏసయ్య మాట వింటూ ఆయన మీద ఆధారపడుతూ పరలోకం కోసం వేగిరి పడేవారు ఇంకొకళ్ళు మందిరానికి వస్తారు కానీ వాక్య ప్రకారం వినకుండా బంధువులపైన ఇరుగు పొరుగు వారిపైన లోకస్తులపైన ఆధారపడుతూ లోకం వైపు చూసేవారు దానికి చిన్న వాక్యం చూద్దామండి లూకాసు వార్త అదే అధ్యాయం 23వ అధ్యాయము ముప్పై 35వ వచనం చూద్దామండి 35 ప్రజలు నిలువబడి చూచుచుండేరి అధికారులను వీడి ఇతరులను రక్షించెను వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని ఆపాసించరి
37కు చూద్దాం. 37 నీవు యూదుల రాజువైతే నేను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. చాలండి, ఇక్కడ ఎందుకు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ మారలేదు, ఇంకా దొంగగానే ఉన్నాడు. ఆయన ఒకవేళ ఏసై రక్షిస్తే కనుక మళ్ళీ వెళ్ళిపోయి దొంగతనాలు చేసుకుందాం అనుకుంటున్నాడు. దేవుని రాజ్యం కోసం కానీ ఏసై కోసం కానీ అతనికి అవగాహన లేదు, మారు మనసు కూడా లేదు. ఇతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, అప్పటి వరకు జనము, అధికారులు, సైనికులు అందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారు, నువ్వు దేవుడు అయితే సిలువలోంచి దిగు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనే భావం ఇతనికి వస్తుంది. ఎందుకంటే అతను చూసేది ఎవరి వైపు అంటే సైనికుల వైపు, ప్రజల వైపు, అధికారుల వైపు. అంటే అతను లోకాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మందిరంలో ఉన్నారు చాలామంది, ఇంకా లోకం వైపు, లోక ఆశల వైపు, లేక బంధువుల వైపు, బంధువులు బలవంతులైతే, ధనవంతులైతే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే అతనికి మారు మనసు రాలేదు, ఏసై వైపు చూడట్లే. ఎందుకు కుడివైపున వ్యక్తి వైపు దేవుడు చూశాడు, ఆయన ప్రార్థన విన్నాడంటే అది కూడా చూద్దామండి. ఇప్పుడే మనం సహోదరు ధ్యానం చేసిన మాట, లోకసువార్త 23:34. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు, గనుక వీరిని క్షమించండి. అయితే కుడివైపున ఉన్న వ్యక్తి మాత్రం ఈ మాటని చూస్తున్నాడు. ఏ మాట అంటే, ఏసయ్య ప్రార్థన చేస్తుంటే ప్రార్థన వైపు చూస్తున్నాడు, ఆయన మాట వైపు చూస్తున్నాడు. సైనికుల మాట కానీ, అధికారుల మాట కానీ, ప్రజల వైపు కానీ అతను చూడట్లే. ఆయన చూసేది ఒక్కరినే. ఆయన గురంతా ఎవరి మీద ఉందండి? ఏసయ్య మీద ఉంది. తండ్రితో మాట్లాడుతున్నాడు అంటే తండ్రి పంపిన వ్యక్తి, ప్రార్థన చేస్తున్నాడు, వీరిని క్షమించమని అడుగుతున్నాడు. క్షమించగలిగే అర్హత ఎవరికి ఉంటుంది? మనం క్షమించగలమా? ఇందాక అక్క చెప్పినట్టు మనం క్షమించగలమా? మన వల్ల కాదు, అది దేవుని వల్లే అవుతుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే తప్ప మనం క్షమించలేము. అయితే ఆ మాట, దేవుడు చేసిన ప్రార్థన విన్న ఆ వ్యక్తిలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. నేను దొంగను కదా, నేను చాలా పాపం చేస్తానని అది పాప ఒప్పుకోవాల ఆత్మ అతని మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ఏసయ్యతో? అతను తిట్టాడు, అతను ఏదో మాట్లాడాడు, ఇతను కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మనం ఇద్దరం కలిసే కదా దొంగతనాలు చేస్తాం, నేరాలు చేస్తాం, మనం చేసింది మనకు శిక్ష కరెక్టే. ఆయన ఏ నేరము, ఏ పాపము, ఆయన్ని ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? నీకు ఈ పాపం సరిపోదా? నువ్వు దాచుకున్న దోషం, నువ్వు చేస్తున్న దోషం సరిపోదా అని గద్దించి ఒక మెచ్యూరిటీ కలిగిన విశ్వాసం ఎప్పుడూ కూడా మెచ్యూరిటీ లేని వాళ్ళని ఒక మాట అనడానికి భయపడ్డాడు. ఎందుకంటే అదొక నరకంలోనికి వెళ్లకుండా అగ్నిలో నుంచి కొంతమందిని లాగమని చెప్తాడు అది దేవుడు. సో అతను తెలియక అంటున్నాడు కాబట్టి అతను చెప్పాలని చూశాడు. అయినా సరే అతను వినట్లా, ఏసై ప్రార్థన వినలేదు, అతను చెప్పిన మాట కూడా వినట్లేదు, ఇంకా అలాగే ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోవాలి చెప్పాను కదా, మళ్ళీ దొంగతనాలు ఇంకా చాలా ఉన్నాయి లిస్టులో. ఎక్కడెక్కడ దొంగతనాలు చేయాలి, అంతమందిని చంపాలో లిస్టు రాసుకున్నాడు అతను. అయితే అతను ఒక ప్రార్థన చేశాడు మళ్ళీ చివరిగా, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు ఏసై చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా అన్నాడు. ఎందుకంటే నేను ముందు వెళ్ళిపోతాను, నాకు చాలా పని ఉంది, నువ్వు తర్వాత రా అని చెప్పలే. నేడు అన్నాడు, ఇవాళే అన్నాడు, నాతో కూడా తీసుకెళ్తున్నా అన్నాడు. ఎక్కడికి? పరదేశం. పరదేశం అనగా చాలామంది పరలోకం అనుకుంటారు, కానీ పరదేశం అంటే విశ్వాసుల ఆత్మలు వేచి ఉండే స్థలం, అక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు. ఇంకో మాట అన్నాడు, అదేంటంటే నీతో పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్తున్నాడు అంట. ఏదో మాట వరుసకు చెప్పట్లే, చూస్తానులే నీ పాపాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ టెస్ట్ చేసి చెప్తాను, తర్వాత నీకు కబురు పెడుతున్నప్పుడు వద్ది కానీ అనట్లా. నిశ్చయంగా నీతో పాటు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. మనము విశ్వాసం అయినప్పటికీ కూడా కొంతమందికి మాట ఇస్తాం, డబ్బులు ఇస్తామనో లేదంటే నీతో పాటు కలిసి వస్తామనో, మందిరానికి కలిసి వస్తామనో, ఏదో ఒకటి. కానీ చివరి క్షణంలో ఆ మాట మనం పోషించుకోలేము. దేవుడి సన్నిధిలో ఇచ్చిన మాట చాలామంది పోషించుకోలేరు, ఏదో ఒక బలహీనమైన క్షణంలో తప్పిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిశ్చయంగా నిన్ను తీసుకెళ్తాను నేను అంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, రాజకీయ నాయకులు కూడా వాగ్దానాలు చేస్తారు, మీకు రోడ్లు వేస్తాము, కులాయిలు వేస్తాము, కరెంట్ వచ్చేలా చూస్తామంటారు. అయితే వాళ్ళు నెగ్గిన తర్వాత అవన్నీ చేస్తారా అంటే కొన్ని చేస్తారు, అవకాశం ఉన్నంత వరకు చేస్తారు, చేయరని చెప్పలేము. అయితే దేవుడు మనిషి స్వభావం వంటి వాడు కాడు, ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా తీసుకుని వెళ్తాడు, తీసుకెళ్లాడు కూడా. ఇప్పుడు చెప్పండి, ఎడమవైపున ఉన్న వ్యక్తి ఇప్పటికీ దొంగే, కుడివైపున ఉన్న వ్యక్తి పరిశుద్ధుడు, ఏసైతో పాటు పరదైస్కి ఆ రోజే ఆయనతో పాటు వెళ్ళాడు. సో మనం ఎడమవైపు వ్యక్తిగా ఉందామా? అంటే మందిరంలో రెండు రకాలని చెప్పాను కదా, విశ్వాసులు, అవిశ్వాసులు. కుడివైపు వ్యక్తిగా ఉందామన్నది మిమ్మల్ని అడగట్లేదు, మనం
నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది గనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరి చాలా చక్కగా ఇచ్చినటువంటి సమయాన్ని చాలా చక్కగా వినియోగించుకొని తమ్ముడు జాను రెండో మాటను వివరించారు. మరి దేవుడు జాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వర్తమానముల ద్వారా, ఈ మాటల ద్వారా మనమందరం కూడా బలపడి దీవించబడుదముగాక. అందరూ వింటున్నారా? నిలబడుతుంది ఎవరో, మాకెందుకులే అన్నట్టు అటు ఇటు చూస్తున్నారా? వింటున్నారా? ఒకసారి వింటే రెండు చేతులు పైకెత్తండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంతేనా? ఇంకా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19:26 ఈ మూడవ మాటను మనం చూడగలము. ఈ మూడవ మాటను మన మధ్యలో వివరించడానికి సహోదరి బ్లెస్సీ గారు వచ్చి మనకి ఈ మాటను వివరిస్తారు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, జీవం గల దేవుడు, నా దేవుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు. చెల్లి అనితకు, మీ అందరికీ కూడా, చేరువచ్చిన సహోదరులందరికీ, బ్రదర్స్కి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల నా దేవుడా, నా యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నికలు ఏందని, ఎందుకు పనికిరాందని, నీ ప్రేమను వివరించడానికి, నీ గురించి చెప్పడానికి నేను ఏ పాటిదాన్ని తండ్రి. నన్ను ఎన్నిక చేసి ఇక్కడ నిలబెట్టావు స్తోత్రాలు. నాలో ఉండండి, నా నోటి మాటను మీరు స్వాధీనపరచుకోండి. శక్తినిచ్చే మాట, జీవమునిచ్చే మాట, బ్రతికించే మాట, బ్రతుకునిచ్చే మాట, వాదార్చే మాట, జీవము గల నీ మాటను నా నోటి ఉంచి నాతో, ఇక్కడున్న బిడ్డలందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. యేసయ్య సిలువలో పలికిన మూడవ మాటగా 19 యోహాను సువార్త 26 యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అయితే ఈ మూడో మాట చెప్పేటప్పుడు ఫస్ట్ మాట వీరేమి చేస్తున్నారో, వీరెరుగురు కనుక తండ్రి వీరిని క్షమించమన్నమాట. రెండవ మాట, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావన్న రెండో మాట. అయితే ఈ మాట చెప్పేటప్పటికీ దేవుని పరిస్థితి, యేసయ్య పరిస్థితి ఎలా ఉందంటే, భయంకరంగా హింసించి హింసించి 39 కొరడా దెబ్బలు ఆ యొక్క శరీరాన్ని చీల్చేసి మాంసపు ముద్దగా సిలువులో వేలాడుతున్న పరిస్థితి. అయితే ఆ సమయంలో దేవుని దగ్గర ఉన్నవారు ఎవరెవరంటే, ముగ్గురు స్త్రీలను ఉంటుందండి, పైన తల్లి, ఇంకొక ఆవిడ. పైన చూసినట్లయితే 25 ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియు, మగ్ధలేని మరియు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండేరి. అంటే ముగ్గురు స్త్రీలు, ముగ్గురు కూడా మరియలే. అయితే ఆ పరిస్థితిలో ఇంకొక వ్యక్తి ఎవరంటే యోహాను. దేవుడు ఎంతగానో ప్రేమించిన తన ప్రియ శిష్యుడు. ఏర్పరచుకున్న వారు 10 శిష్యులు, ఒక శిష్యుడైతే దేవుణ్ణి అప్పగించారు. ఇంకెంతమంది? 9 తొమ్మండగురులు, 8 విడిచి వెళ్ళిపోయారండి. ఇంక ఉన్నది 12 మందిలో ఒక ఆయన అప్పజెప్పారు, మిగతా
ఒక ఆయనేమో ప్రభువారితో ఉన్నారు, మిగతా వారు విడిచి వెళ్ళిపోయారు. విడిచి వెళ్ళిపోయినట్లయితే అయితే ఏం జరిగిందంటే, ఆ పరిస్థితుల్లో తల్లి ఎంతగానో రోదిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని కన్న తల్లి కదండి, తల్లికి ఎంతైనా ప్రేమ. ఆ సమయంలో దాహం ఉన్నామంటే కొంచెం మంచినీళ్ళు ఇచ్చడానికి కూడా ఇచ్చి పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ సైనికులు వారు పెడుతున్న హింసను చూడలేక ఏడుస్తుంది తల్లి. మంచినీళ్ళు ఇమ్మంటే ఏమని ఇస్తున్నారండి, చేదు చిరకని ఇస్తున్నారు. ఎంత భయంకరంగా దేవుని అవమానపరిచారంటే లోకంలో అంత అవమానం మరి ఎవరు పొంది ఉండరు, పొందరు కూడానండి. అంత భయంకరంగా దేవుణ్ణి హింసిస్తున్నప్పుడు అప్పుడు తల్లి వైపు చూసి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఈమె అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లి. ఎందుకంటే తర్వాత యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కూడా తర్వాత పిల్లలు పుట్టారు మరియమ్మ యోసేపు గారికి. అయితే మొదటి బిడ్డ ఎవరంటే యేసు ప్రభు వారే కదండి, జ్యేష్ఠ కుమారుడే కదా ఆయన. అయితే ఆయన మరణం అవుతున్నప్పుడు అయితే ఆ యొక్క తల్లి బాధ్యతను ఎవరికి అప్పచెప్తున్నారంటే, తన ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పేటప్పుడు చెప్పే మాట. ఈ మాటను చెప్పేటప్పుడు నాకు చాలా భయము బాధ కూడా వేసిందండి. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితుల్లో తల్లిని జ్ఞాపకం చేసుకుని తన ప్రియ శిష్యునికి అప్పచెప్పేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి కంపేర్ చేసుకున్నానండి. తల్లిదండ్రులు ఇప్పుడు ఈ విధంగా ఎక్కడైనా చూస్తున్నారా? పేరు పెట్టి పిలవడం, అమ్మని అమ్మని పిలవడం లేదు, తల్లిదండ్రులు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఒక విధంగా చాలా కామెంటింగ్ కూడా మాట్లాడుతున్నారు. ఆ విధానం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటమ్మా పేరు పెట్టి పిలుస్తున్నామని గద్దించట్లేదు ఇప్పుడు జనరేషన్ ఉన్నది. అయితే అది అయితే కరెక్ట్ కాదు. నాకు చెప్పిన మాట దేవుడు ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగనట్టు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి, సన్మానించాలి ప్రతి యవనశ్రేణి ప్రతి ఒక్క. ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులు ఏమన్నా ముసలోడు ముసలిది, ఇది మరీ భయంకరంగా ఉంది అండి ఈ మాట మాట్లాడడం. మరీ ముసలిది ముసలోడు ఏంటండి, ముసలోడుకి అన్నం పెట్టారా? వాళ్ళకి ఉన్నారు కదా, మనమే కదా బిడ్డలు. అయితే ముసలిది ముసలోడు ఎవరవుతారు? తల్లి అవుతారు, తండ్రి అవుతారు, లేదంటే అత్తయ్య గారు అవుతారు, మామయ్య గారు అవుతారు. మరి అంత దారుణంగా పిలవడం అన్నది కరెక్ట్ కాదండి. ముసలిది ముసలోడు అన్న పరిస్థితి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏమి విత్తుతామో మరలా మనము అదే కోస్తాం ఖచ్చితంగా. మీకు అంటే వింటున్నాను నేను, కానీ నేను త్వరబడి మాట్లాడలేను సిస్టర్ అన్నట్టు, కానీ బాధ వేస్తుంది ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, ఇది కల్చర్ కాదు కదా. తల్లిదండ్రులు అమ్మ అని పిలవచ్చు, నాన్న పిలవచ్చు, ఇంకా రిచ్గా అంటే మమ్మీ డాడీ అని పిలవచ్చు. మరీ పేర్లు పెట్టి పిలిచే కల్చరు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, మంచిది కాదండి. మంచిది కాదంటే మంచిది కాదు, మళ్ళీ దానికి ఇంకా అవేమేమి ఉండు. రెండోది ఏంటంటే, ముసలిది ముసలోడు అని కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఎక్కువ వినపడుతుంది, నవ్వుతున్నారు కానీ సిగ్గుపడవలసిన మాట కదా ఇది. ముసలిది ముసలోడు అలా మాట్లాడడం బాగాలేదండి. కానీ దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా మాదిరి ఉంచిపోయాడు. మనం ఎలా ఉంటున్నామో, మనం ఎలా నడుస్తున్నామో దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా, అంటే దేవుని తెలుసుకోలేని వాళ్ళు కూడా అనుసరిస్తారు కదా. సపోజ్ ఇక్కడ ఇంచుమించుగా అందరూ కూడా జానయ్య గారు ఇక్కడ పిలిచిన తర్వాత అందరూ వచ్చిన కల్చర్ ఏంటంటే హిందూస్ ఎక్కువ, ఇక్కడ ఎవరు భక్తి క్రిస్టియన్స్ ఎక్కువ, క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు కాదు, హిందూ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. అయితే వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు కదా, మీరు వెళ్తారు కదా పెద్ద పెద్ద ఫంక్షన్లకు, ఆటలకి అటెండ్ అవుతారు. మీ బిడ్డల యొక్క కల్చర్ ఎలా ఉంది, వారి విధానం ఎలా ఉంది, అవి చూస్తారు కదా. దానికి గద్దించవలసిన బాధ్యత ఉంది కదండి. రెండోది ఏంటంటే, చర్చికి వచ్చినప్పుడు కూడా సిస్టర్ చెప్పినట్టు ఖచ్చితంగా బైబిల్లో ఒకటి, మరి దారుణమైన పరిస్థితి అండి ఇది, మరి టూ మచ్ అన్నమాట. ఏంటి ఈ యొక్క సెల్ ఫోను ఆన్ చేసి చాటింగ్ చేయడం, నవ్వకూడదు, సిగ్గుపడవలసిన పరిస్థితి అన్నమాట. నవ్వుతున్నారేంటండి, దిద్దుకోవాల్సింది ఇది. ఈ విషయం దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడంటే మనం అలా ఉన్నాం. ఇప్పుడు సిస్టర్ చెప్పింది, బ్రదర్ చెప్పారు, ఇవన్నీ ఏంటంటే ఇవి మనకి ఎంతవరకు అన్వయించుకోవాలి, ఇవి మనం ఎంతవరకు ఆచరించాలి. ఇక్కడ యేసు ప్రభువు అంత కష్టం నుండి కూడా తల్లి విషయంలో అంత కేర్, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా, వదిలేయలేదు. నేను ఇంత బాధలో ఉన్నాను, ఇంత కష్టంలో ఉన్నాను, ఇంత బాధ. ఆ పరిస్థితిలో ఎవరైనా తల్లిని కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే నాకు చాలా భయం అండి, సిలువలో యేసు ప్రభువు వారిని ఆ పిక్చర్ చూస్తుంటే చాలా భయం, వణుకుపోతాను అన్నమాట.
ఎందుకంటే నాకు అసలు బ్లడ్ చూస్తేనే భయం. అలాగా దేవుడు అలా రక్తసిక్తమైపోయిన ఆ ఫేసు అలా చూడడం అంటే నేను అసలు తట్టుకోలేనండి. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈమె ఈ ఆ తల్లిని ఎవరికి అప్పు చెప్తున్నారు, తను ఎంతగానో ప్రేమించిన యోహానుకు. ఆయన ఎంతో ప్రేమించాడంట. అయితే మిగతా వాళ్ళందరూ పారిపోయారు, కానీ ఈ ప్రియమైన శిష్యుడు మాత్రం పారిపోలేదండి. చనిపోతే నన్ను కూడా చంపేని అనేసి ఆ యొక్క స్త్రీలతో పాటు ఈయన కూడా సిలువ వైపడిన యేసు దగ్గర ఉన్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఆ ప్రేమ కలిగిన ఆ శిష్యునికి ఆ తల్లిని అప్పచెప్పినట్టుగా చూస్తున్నానండి. అయితే నేను చదివినప్పుడు నాకు దేవుడు బయలుపరిచిన అంటే సిస్టర్ చెప్పింది, అమ్మా నువ్వు మూడో మాట నువ్వు చెప్పాలి అనేసాను. అక్కడే ఉన్నాను, అక్కడ అడుగుతున్నాను నేను చెప్పడం ఏంటేసి, ఆ నేనేం చెప్పగలను నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించడం నా వల్ల అవుతుందా అని అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు నాకు ఒక సాక్ష్యం చెప్తున్నానండి. దేవుడు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో, అప్పుడే కాదండి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ఉన్న దేవుడు, ఒకేలా ఉన్న దేవుడు. ఆ తల్లి విషయంలోనే కాదు, ఇప్పుడు మన విషయంలో కూడా అంతే కేర్ అన్నమాట. నేను డిప్లొమా చదువుతున్నాను, ఎక్కడంటే కరీంనగర్లో నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో సీట్ వచ్చింది. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు చదువుతుంటే అంటే ఈ లోక రక్త సంబంధాలు ఎంత కేర్ ఉంటాయో అంటే వాళ్ళు చూస్తారు, కానీ దేవుని ప్రేమకు దేవుని కనికరానికి దేవునికి ఏది సాటి కాదండి. ఆ ప్రేమకి ఎవ్వరూ సాటి కారు. అది ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ నేను కూర్చుంటే నువ్వు ఈ సాక్ష్యం చెప్పు. మాకు మేమంతా ఉమెన్స్ కాలేజ్ అందరం ఈవినింగ్ అయ్యేసరికి ప్రేయర్ పెట్టుకునే వాళ్ళం. అప్పుడు అయితే ఏం జరిగిందంటే, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను అల్లవరం మా ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానండి. వచ్చేటప్పుడు ఎస్కార్ట్ నుంచి పంపించేవారు, జూనియర్స్ని ఆడపిల్లలం కదా, సీనియర్స్నిచ్చే పంపించేవారు, కానీ ఒక పిల్లని పంపించేవారు కాదు. అయితే ఎస్కార్ట్ నుంచి పంపించారు, వచ్చాను పెళ్ళి చూసుకుని వెళ్ళిపోతాను. నేను ఇంకా వెళ్ళిపోయేసరికి ప్రేయర్లో చాలా బలంగా సాగుతున్న టైం అనమాట. బయలుదేరేసరికి నాకు ట్రైన్ ఎక్కడం కొత్త, నాకు ట్రైన్ ఎక్కడం రాదు. అంటే రాజమండ్రి అంటే కరీంనగర్ వెళ్ళాలంటే నేను ఎక్కడంటే రాజమండ్రిలో ఎక్కి ఎక్కడంటే కాజీపేటలో దిగాలన్నమాట. దిగి అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ వెళ్ళాలి చదువుకోవడానికి. ఇక్కడికి వచ్చాను, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయేసరికి నేను అనుకున్నాను మా నాన్నగారు నన్ను తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో దించి నన్ను రైలు ఎక్కించి పంపిస్తారని నేను అనుకుని వచ్చానండి. కానీ ఇక్కడ పరిస్థితి ఏమైందంటే, మా నాన్నగారికి నేను పెద్ద కూతురు అంటే మేము ముగ్గురం తమ్ముడు చెల్లి పెద్దదాన్ని నేను, నా పెద్ద కూతురు చాలా ఇష్టం అనేవారు. ఓకే అంతవరకు ఓకే. బయలుదేరని వచ్చేసరికి ఈ టైంకి బయలుదేరిపోవాలి, బయలుదేరుతున్నాను. మా నాన్నగారు తీసుకెళ్ళి నన్ను ట్రైన్ ఎక్కిస్తారు, ఆ తర్వాత నేను కాలేజీకి సేఫ్గా వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నాను. కానీ మా నాన్నగారు ఏమన్నారంటే నేను రాను అన్నారండి. మరీ దారుణం అనమాట. నా హృదయం ఎందుకంటే దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపోవాలంటే చెప్తున్నాను, నేను భర్తలేంటి, తల్లిదండ్రులేంటి, బిడ్డలేంటి, ఒకనొక సమయంలో మనకి సహాయం ఉండదు, ఎప్పుడప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోవాల్సిన వాళ్ళే. కానీ ఆ ఒంటరి సమయంలో కూడా విడువని దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కరోనానండి. ఉన్నామో లేమో తెలీదు, బ్రతికొస్తే ఇంటికి పిలిచేవారు లేకపోతే లేదు, అంత భయంకరమైన పరిస్థితులను అనుభవించాం. అయితే మా నాన్నగారు రాలేదండి నాతో. నేను బయలుదేరేస్తున్నాను, బయలుదేరేస్తుంటేని అప్పు చెప్తారనుకున్న ఆయన రాలే. ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు నేను, రాజమండ్రిలో 8:30 ట్రైన్ ఎక్కాలి. ఎక్కవలసింటే ప్రేయర్ చేసుకున్నాను, తండ్రి ట్రైన్ ఎక్కడం రాదు, వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి, ఏంటి పరిస్థితి, నువ్వు వెళ్ళావో నాకు తెలియదు, నీ మీద భారం వేసుకుని తల్లి తండ్రి నీవే, నువ్వు నాతో పాటు వచ్చి నన్ను కాలేజీ దగ్గర సేఫ్గా మీరు చేర్చాలి, నాతో పాటు రావాలి అనేసి అనుకున్నాను. రెండోది ఏంటంటే, చెలకు బాగా తెలుసు హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, పప్పు ఆకుకూరలు ఏవో ఉంటాయి, వన్స్ చికెన్, అందుకంటే ఏం లేదు ఇంటికి వచ్చినప్పుడు ఏదో కొంచెం చికెన్ ఏమో మంచి తినాలనిపిస్తుంది కదండి. బట్ నేనేమీ తినలేదండి పెళ్ళికి వచ్చిన, అది హిందూ మ్యారేజ్ కాబట్టి ముక్కలు కూరలు అవి ఏమి వేలే. వచ్చాను, బయలుదేరేస్తున్నాను. అయితే ఏం పెట్టలేదు. దేవుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు ఎంత కేర్ తీసుకుంటాడంటే మనం తినే విషయంలో, తాగే విషయంలో, ధరించే విషయంలో, మన ప్రతి విషయంలో ఎంత కేర్ఫుల్ అంటే ఈ సాక్ష్యంలో మీకు తెలియజేయడానికి చెప్తున్నాను. అమ్మదా అన్నాను, అమ్మ వచ్చాను కానీ నాకు మంచి కర్రీ కూడా ఏం చేసి పెట్టలేదు, సరే నేను వెళ్ళిపోతున్నాను లీవ్ అయిపోతుంది, నాకు 3 రోజులే లీవ్ ఇచ్చారు. బయలుదేరేసరికి రావట్లేదు కదా, ప్రేయర్ చేసుకుని ప్రభువా నేను బయలుదేరుతున్నాను నాతో పాటు మీరు రండి అని బయలుదేరేశానండి. అమలాపురంలో రాజమండ్రి వెళ్ళడానికి బస్సు ఎక్కాను.
దేవుడు తన బిడ్డల సహాయం కొరకు కేవలం క్రిస్టియన్సే కాదండి, వేరేగల కాదు, హిందూ బిడ్డలను కూడా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తారు ఆ టైంకి ఎవరినైనా సరే. అయితే ఎక్కేసరికి కొత్తపేటలో ఇద్దరు భార్య భర్తలు ఎక్కారండి. నేనేమో ఒక్కదాన్ని వెళుతున్నాను కదా, ఎవరితో మాట్లాడలేదు కామ్గా, ఎందుకంటే ఏమో ఏమన్నా చెప్తే మళ్ళీ ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతారేమో, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. ఇంకోటి ఏంటంటే దూరం వెళ్ళేటప్పుడు మన యొక్క విషయాలు పక్కలోకి లొడలొడలొడ చెప్పేయకూడదు. వెళ్ళే పరిస్థితి కదా, వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బందులు సమస్యలు వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టే విషయాలు ఉంటాయి కాబట్టి నేను అట్లానే కామ్గా కూర్చున్నాను. అయితే ఆ భార్య భర్తలు ఇద్దరు కూర్చుని ఆవిడ నన్నో కదిలిస్తుంది, హిందువులు పక్కా హిందువులు. అమ్మ ఎక్కడికి వెళ్తారు మీరు, మీరు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతోంది. అంటే నేను మాట్లాడలే, మరి అన్నిసార్లు అడిగినప్పుడు బాగదు కదా ఆంటీ, నేను ఇలాగా కరీంనగర్లో చదువుకుంటున్నానన్ను, ఇలా డిప్లొమా చేస్తున్నానంటే అమ్మ మా అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుతుంది అనంది. సరే ఓకే అన్నాను. ఇంకా రాజమండ్రి వెళ్ళొచ్చు వరకు నన్ను కదిలిస్తూనే ఉందండి ఆవిడ పది మాటలకు. నేను ఒక మాట సమాధానం చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సికింద్రాబాద్ వెళ్తారు, వాళ్ళు గోదావరి ట్రైన్కి వెళ్తారు, నేను గౌతమి ట్రైన్కి వెళ్తాను. అంటే నాది 8:30 ట్రైను, వాళ్ళదేమో 7 గంటల ట్రైన్ అనమాట. ఆయన రైల్వేలో జాబ్ చేస్తున్నారంట, వాళ్ళకి ఆల్రెడీ పాస్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్లో ఏదో పెళ్ళికి వచ్చారనమాట. కదిలించి కదిలించి మొత్తం మీద నా హిస్టరీ తెలిసేసుకుందండి ఆవిడ, నేను కరీంనగర్లో చదువుతున్నానని, సెకండ్ ఇయర్ చదువుతున్నానని, ఇలా పెళ్ళికి వచ్చానని మొత్తం అంతా తెలిసేసుకుంది. మరి నువ్వు ఒక్కరిదాన్ని వెళుతున్నావు అంటే ఆంటీ ఇలా పెళ్ళికి వచ్చాను, ఒక్కరిదాన్ని వెళుతున్నాను, ఎప్పుడూ ట్రైన్ ఎక్కలేదు అని చెప్పేశాను. అయితే దేవుని కృప చూడండి, వాళ్ళు 7కి వెళ్ళాలండి ఆ ట్రైన్కి. ఆ ట్రైన్కి వెళ్ళడం మానేసి 8:30 నేను వెళ్ళి ట్రైన్కి ఆగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకండి, వాళ్ళెవరో నాకు తెలియదు, మరి నేను కానీ దేవుడు సిద్ధపరిచిందనమాట ఆ కార్యక్రమం. ఏంటంటే తల్లిగా తండ్రిగా నువ్వు రావాలి, నాకు తెలియదు, నేనైతే బయలుదేరేస్తున్నాను బ్యాగ్ పెట్టుకుని అనేసి బయలుదేరానండి. అయితే 8:30 ట్రైన్ ఎక్కడం అంటే భయమే కదండి, ఎక్కడో ఉంటుంది. అయ్యి రిజర్వేషన్లో మాత్రం వెళ్ళడంలే, జనరల్ అంటే ఆ చివరినో ఈ చివరినో ఉంటుంది అనమాట ఆ బోగి. వారు నా గురించి రిజర్వేషన్ మానేసండి, జనరల్లో ఎక్కారండి. రిజర్వేషన్లో హాయిగా పడుకుని వెళ్ళే పరిస్థితి అనమాట. అయితే వాళ్ళు ఏమన్నారు, అమ్మ మేము గోదావరికి వెళ్ళాం, గౌతమికే వస్తాం నీతో పాటు. నేను ఎన్నింటికి దిగాలంటే కాజీపేటలో 4:30కి 4 గంటలకల్లా దిగాలి, అక్కడే మాత్రం నేను మెలకు లేకపోతే తీసుకెళ్ళి సికింద్రాబాద్లో దించేస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఇంత డెవలప్గా ఉంది కానండి, 10-15 ఇయర్స్ అంటే ఏమీ తెలియని పరిస్థితి. అయితే వాళ్ళు ఉండిపోయారండి, ఉండిపోయి మరి నేను తినలేదన్నాను కదా తిండి కూడా, దేవుడికి చెప్పాను కదా ఏం తినలేదు, బయలుదేరేస్తున్నాను ప్రభు అని నేను లైట్గా అన్నా. అంటే ఒక ఫ్రెండ్తో ఒక తండ్రితో ఇష్టమైన దేవునితో మాట్లాడడం అంటే ఇలా లైట్గానే చెప్ప, వచ్చనేసయ్య ఏం తిన్నాను ఏం తాగాను వెళుతున్నాను ఏంటో, నువ్వే రావాలి నాతో పాటు అని ఇలా ప్రేయర్ చేసుకుని ఇలా మాట్లాడేస్తే బయలుదేరాను. బయలుదేరేసరికి అక్కడ వాళ్ళ బ్రదరు అంటే ఆ అంకుల్ వాళ్ళ తమ్ముడు ఆయన కూడా అక్కడ రైల్వేలో చూస్తున్నారండి. ఇంత పొడుగుందండి బాబు క్యారేజ్, ఇంత పొడుగుంది, ఇక్కడి నుంచి అన్ని ఇంచుమించు ఒక 7-8 బాక్సులు ఉంటాయేమో, అంత క్యారేజ్ పెట్టుకుని ఆయన అక్కడ రెడీగా ఉన్నాడు. అయితే ఏంటంటే ఇక్కడ మా బ్రదర్ చేస్తున్నారమ్మా, మేము బయలుదేరుతున్నాం కదా మా గురించి వాళ్ళు భోజనం తీసుకొస్తున్నారు అని చెప్పినప్పుడు ఇంటికి వచ్చి ఎన్ని వెరైటీలు అయితే తింటామో అన్ని వెరైటీలు ఆ బాక్స్లో సిద్ధపరిచి తీసుకుని రప్పించాడండి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు తీసుకునే రెస్పాన్సిబిలిటీ, కేర్ అనేది చెప్తున్నాను నేను ఆ యొక్క తల్లి విషయంలోనే కాదు మన విషయంలో ఒకటి ఈ యొక్క సాక్ష్యం. అయితే వాళ్ళు ఏంటంటే పెట్టేసాం ఆ దాంట్లో మామిడికాయ పచ్చడిలు, చికెన్ కూర, చక్కటి భోజనం అనమాట, అవన్నీ ఇలాంటి సీజన్లోనే వచ్చాను అప్పుడు కూడా నేను. అంతే పెట్టేసరి తినలేక తినమ్మా అనేసండి వాళ్ళు నాకు ఆ సమృద్ధైన భోజనం పెట్టి తల్లిదండ్రులలాగా నాకు ఎస్కార్ట్ లాగా దేవుడు ఉంచి నన్ను గమ్యస్థానానికి చేర్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పుడు చెప్పాను, అంకుల్ నేను ఇలాగా చెప్పేసా మానికి అసలే దేవుని మహిమపరచడంలో ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదండి, తర్వాత చెప్దాంలే సాక్ష్యం తర్వాత చేద్దాంలే. అంకుల్ నేను ఇంటి దగ్గర ఇలా ప్రేయర్ చేసుకుని వచ్చాను, మీరిద్దరు గోదావరికి వెళ్ళాలి, గోదావరి ట్రైన్కి అండి, గోదావరికి కాదు గోదావరి ట్రైన్కి, ట్రైన్ పేరు గోదావరి, ఆ గోదావరి ట్రైన్కి వెళ్ళాలి. దేవుడు అయితే మిమ్మల్ని గౌతమి గురించి మీరు ఆగిపోయారంటే అది మీరు కాదు దేవుడే అని చెప్పేసి నిజంగా తల్లిదండ్రుల ఎస్కార్ట్ లాగా జనరల్లో నా కొరకు ఇద్దరు భార్యాభర్తలను సిద్ధపరిచిన దేవుడు
ఏసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా అలాగే భోజన విషయంలో అది చాలా టేకటీజీగా అనిపిస్తుంది కానండి మేము అక్కడ తిని గడ్డలాగా ఉంటుంది హాస్టల్లో ఇంటికి వచ్చి ఏదో కొంచెం తినాలి ఆ విషయంలో కూడా నాకు సమృద్ధిగా ఆహారాన్ని పెట్టి మళ్ళీ క్షేమంగా నన్ను సురక్షితంగా చేర్చాడు అలాగే నేను వెళ్ళినంటే మా యొక్క స్టూడెంట్స్ ఉంటారు కదా వెంటనే చెప్పాను ఎవరు వదిలేసినా దేవుడు వదలడు దేవుడు నాకు ఇంత కార్యం చేశాడు ఇలా వచ్చాడని చెప్పాను ఈ యొక్క మరి సమయం అయిపోతుందేమో అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే తల్లి తల్లి విషయంలో ఇంత కేర్ తీసుకున్న దేవుడు మన విషయంలో కూడా అంత కేర్ తీసుకుంటాడు ముదిమి వచ్చే వరకు అంటే ఇప్పుడు అందరూ కేర్ తీసుకుంటారు బాగున్నప్పుడు బలంలో ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఎక్కడ లేని కేర్ అంతా తీసుకుంటారండి కేర్ తీసుకోవాల్సిన సమయం ఎప్పుడంటే ముదిమి వచ్చినప్పుడు అంటే ముసలితనం వచ్చినప్పుడు అప్పుడు కేర్ తీసుకోవాలి అసలైన కేర్ ఇప్పుడు మీ పనులు మీరు చేసేసుకుంటారు కదా మీరు చేసేసుకుంటారు కదా ముసలితనమునందు దేవుడు నాకు అదే వాగ్దానం ఈ యొక్క సంవత్సరం కూడా ముసలితనమునందు అంటే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని రక్షించేవాడును నేనే నేను ఏదైనా కొంచెం బాధిస్తే వెంటనే చెప్పేస్తాను ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు నాకు తల్లిదండ్రులు సోదరులు వీళ్ళన్నీ ఉన్నా నాకు ఆ ఫీల్ రాదండి ప్రేయర్ చేసుకున్నప్పుడు నువ్వు తప్ప నాకెవరున్నారు నాకు ఇష్టమైన పదం ఏంటంటే నా యేసయ్య అన్న పదం నాకు చాలా ఇష్టం నా యేసయ్య ఆ సిస్టరు ఆరాధన చేస్తారు కదా ఆ నా యేసయ్య అన్నప్పుడు ఆ మాట పలకాలంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఒకలాంటి శక్తి నాలో రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ మాట పలుకున్నప్పుడు మీరు కూడా ప్రార్థించి చూడండి నా యేసయ్య అన్న అందుకనేసే నా అన్న పదము ఎవరికైనా అంటే నాది ఇది నా ఇల్లు నా ఆస్తి నా ఇవి కరెక్ట్ కాదు నా పదము ఆ యొక్క ఒక్క అక్షరము అర్హుడు ఎవరంటే యేసయ్య మాత్రమే అది నా దృష్టిలో దేవునికి స్తోత్రం ముగించేస్తున్నానండి అయితే ఈ తల్లి విషయంలో ఇంత రెస్పాన్సిబిలిటీ కలిగిన దేవుడు నా విషయంలో ఇంత రెస్పాన్సిబిలిటీ కలిగిన దేవుడు మీ అందరి విషయంలో కూడా అంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు ముదిమి వచ్చే వరకు అంటే ఇప్పుడే చెప్పేది ఏంటంటే ముసలితనమునందు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు మీరు దీర్ఘాయుష్మంతులు అగినట్లు దీర్ఘాయుష్ కావాలంటే ఇప్పుడు తొందరగా ఆయుష్ పరిగెట్టుకుపోతుందండి తొందరగా చనిపోతున్నారు తొందరగా అయిపోతుంది కదా ఎత్తుపోతుంది యవనస్తులను ఎత్తుపోతుంది పాపం కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులను సన్మానించాలి దీర్ఘాయుష్మంతులు అయినట్లు మన తల్లిదండ్రులు అన్నాలు కానీ ముసలానికండి బాబు ముసలాడు ముసలానికండి అది మంచి పదం కాదు వాళ్ళు ఫీల్ అవుతారు తెలుసా పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు తెలుసా ఆ హృదయంలో వాళ్ళు నొచ్చుకున్నారంట అది మనకు ఆశీర్వాదకరము ఎంత మాత్రము కాదు మీ మా మీదరా మీ ముసలం మీదరా అంటారు అదేంటి ఆడు కూడా ముసలిదే అంటాడు తర్వాత మీరు ముసలోళ్ళు అవరా ఏంటి అది కరెక్ట్ కాదు ముసలిది ముసలోడు అనకండి నాయనమ్మ తాతయ్య ఆ పిలుపు ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఈ ముసలోడు పదాలే ఎక్కువైపోయి తల్లిదండ్రులను సన్మానించాలి దేవుడు తన తల్లి విషయంలో ఎంతైతే రెస్పాన్సిబిలిటీ కేర్ తీసుకున్నాడో మన తల్లిదండ్రుల విషయంలో కూడా మనం అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనం ఏది విత్తుతో అదే కోస్తాం కాబట్టి అంత ప్రేమ నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడండి దేవుడికి చాలా కనికరం కదా ప్రేమించేస్తాడు అనుకుంటాడు కానీ బుద్ధి చెప్పిన తర్వాతే ప్రేమిస్తాడు కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు సన్మానించే విషయంలో తల్లి విషయంలో కూడా మీరు కేర్ తీసుకుని మరి దేవుళ్ళు ముందుకు సాగాలని చెప్తూ ఈ చిన్న సాక్ష్యం ముగిస్తూ దేవుడు తన వాక్యం దీవించిన గాక ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరి చాలా చక్కగా సహోదరి బ్లెస్సీ గారు మూడవ మాటను వివరించారండి నేను అందరికీ కూడా మీరు ఈ మాట చెప్పాలి ఈ మాట చెప్పాలి ఈ మాట చెప్పాలన్నప్పుడు మొదట్లో బాబోయ్ నేనా అన్నారండి కొంతమంది అయితే అసలు నా వల్ల కాదని వాళ్ళు డ్రాప్ అయిపోయారు కానీ కొంతమంది సరే ప్రయత్నిద్దాం అని చెప్పి నా మాటను గౌరవించి ముందుకొచ్చారు దేవునికి స్తోత్రం వారు ఇక్కడ నుంచొని అలా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇవంటారు కదా గూస్ బంప్స్ అంటారు కదా నాకు అలా వస్తూ నాకు నిజానికి అలా కూర్చొని వినడం అంటే చాలా ఇష్టం నా పిల్లలు అలా నుంచొని నన్ను అలా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు నోటలో నుంచి అంత అద్భుతమైనటువంటి మాటలు వస్తూ ఉన్నప్పుడు నిజంగా నా హృదయం చాలా సంతోషంగా ఉందండి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఒక చిన్న పల్లవి పాడుకొని నాలుగో మాటలోనికి వెళ్దాం
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. తల తలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చింది. తల తలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చింది. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు. సువార్త 27వ అధ్యాయము 46వ వచనం నుండి నాలుగో మాటను ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి దయమణి గారు వచ్చి నాలుగో మాటను వివరిస్తారు. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి ముఖ్యంగా మా దయచనులైన అమ్మగారికి వందనాలండి. అలాగే నేను ఇక్కడ మాట్లాడడానికి కూడా యోగ్యత లేనివంటి దాన్ని, ఎందుకంటే చాలా తక్కువ సమయంలో కూడా నేను వాక్యం చెప్పాలి, ఈ మాటలు కూడా చెప్పాలి. నువ్వు కూడా దయమణి అని నాకు అమ్మగారు ఎంతగానో ప్రేరేపణిచ్చారు. అక్క సహాయం వల్ల నేను ఎంతగానో ముందుకు రాగలుగుతున్నాను. నిజంగా నేను ఎంతగానో దేవుని పట్ల, పరిశుద్ధాత్మ దేవాది దేవుని పట్ల అక్క నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. చాలా ఇక్కడికి వచ్చిన వరకు కూడా నాకు చాలా భయంతో ఉనుకుతో ఏం చెప్పాలి ప్రభువా అని నేను చాలా భయపడుతూనే కూర్చున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియపరలోకపు తండ్రి, న్యూనతమైన ఘనమైన మనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాకన్నా నాయన నా ముందు మాట్లాడిన వారిని బట్టి మీకు వందనాలు. చక్కటి వర్తమానము, చక్కటి మాటల ద్వారా మేము ఉన్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నేను ఇప్పుడు నాలుగో మాట మాట్లాడుచుండగా
నా నోటికి నోరుగా బోరకు బోరగా ఉండి మీరే మహిమకరంగా నడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఎందుకు పనికిరాని వంటి దాన్ని, యోగ్యత లేని వంటి దాన్ని అయ్యా అనడానికి కూడా యోగ్యత లేని వంటి దాన్ని అయ్యా, పెంట మీద చెత్త కన్నా విలువ ఉందేమో కానీ ప్రభా నా జీవితానికి విలువ లేదు. నీ నామమునకు ఘనత తెచ్చే బిడగా నాయన, నీ నామమునికి అవమానపరిచే బిడగా నాయన నేనైతే ఉండకూడదు. నేను స్తుతించే బిడగా, నేను ఆరాధించే బిడగా అయ్యా నేను ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా ఈ వాక్యంలో ఇంకను అనేక మందికి నాయన అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి సహాయం దయచేయండి. అవును ప్రభువా, మా కొరకు ఆ కలవరిగిరిలో రక్తం కాచిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏమిచ్చి మీరు ఋణం తీర్చగలము తండ్రి. తక్కువ సమయంలో నిన్నైనా నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేస్తారని, ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నాలుగో మాట మాట్లాడుకుందామండి. ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు అక్కళ్ళు అలాగే ఇక్కడ తమ్ముడు మాట్లాడారు అండి, ఎంతగానో మంచిగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడినందుకు వారు కూడా వందనాలండి. నాలుగవ మాట, నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి అని దేవాతి దేవుడు యేసయ్య పలికిన నాలుగవ మాట అండి. యేసు బాధతో, భయముతో, వేదనతో, దేవునితో మొరపెట్టుకున్న ఆక్రదనం ఇది. తండ్రి అనడానికి బదులు దేవా అన్నాడండి. ఒక మానవుడు పిలిచినట్లు పిలుస్తున్నాడండి. నా దేవా అని రెండు సార్లు పిలిచి తన బాధను వ్యాఖ్యపరిచి ఉన్నాడండి. అసలు ఎందుకు దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు? నేను నా తండ్రి ఏకమై ఉన్నామని యోహాను సువార్త 7:11 కూడా రాయబడి ఉందండి. అదంతా కూడా నేను చదవడానికి సమయం లేదు కనుక నేను మామూలుగా మాటల ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచున్నాడని, నా యందు తండ్రియు ఉన్నాడని చెప్పుచున్నానండి. అలాగే లోక పాపములన్నీ ఆయన మీద మోసుకొని పడుచుండగా పరిశుద్ధుడైన యేసు పాపిగా మారిపోతూ వధకు సిద్ధమై ఉన్నాడని, లోక పాపమునకు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల పిల్లగా మారుచున్నాడండి. తండ్రి అయిన దేవుడు యేసుతో ఉన్నంత వరకు మరణము సమీపించదు. దేవుని చిత్తము నెరవేరు వరకు లోకానికి రక్షణ కలగదు. ఇది తండ్రి కుమారునికి వేదన భరితమైన సంఘటన. అయినను మానవాళి రక్షణ కొరకు తప్పనిసరి స్థితిలో తన కుమారుడు చేతిని వదిలాడు. దేవునికి స్తోత్రము. మన పాపములకు పరిహారం కావడానికి తండ్రి తన కుమారుడును చేతిని విడిచిపెట్టి గొప్ప త్యాగం చేశాడు. మరి నీవు దేవుని కొరకు ఏమి త్యాగం చేశావు, ఏమి విడిచిపెట్టావు? జక్కయ్య పాపం విడిచిపెట్టాడు. యేసు ఇతను అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందనే అనే ఆశీర్వాదం చున్నాడు. రెండవదిగా, పాపాత్మురాయలైన స్త్రీ పాపము ఒప్పుకొని విడిచి క్షమించబడినది సమాధానము పొంది యేసుని వెంబడించింది. మనం నేర్చుకోవాల్సిందండి. చాలా తక్కువ సమయంలో టైం లేదు కాబట్టి నా తర్వాత వారు కూడా మాట్లాడాలని నేను తక్కువ సమయంలో కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. లాస్ట్గా నేర్చుకోవాల్సింది, యేసు మన పాపముల కొరకు తన తండ్రి చేత విడిచిపెట్టబడిన వాడిగా ఉన్నాడు. కనుక మనము క్రీస్తు కొరకు మనము పాపమును, లోకమును విడిచిపెట్టాలండి. దేవుని పట్ల మనం ఏం చేయాలంటే ఆయన పట్ల నమ్మకంగా, విశ్వాసంగా, విజ్ఞాపనతో మనం నడుచుకోవాలి. ఇప్పుడు కోపం వచ్చింది కదా అని ఎప్పుడూ కోపంగానే ఉండకూడదు. వారి కొరకు వారు మాట్లాడకపోయినా మనం ఏం చేయాలంటే వారి కొరకు మనం ప్రార్థన అనేది చేయాలి. ఇతరులు మాట్లాడట్లేదు కదా, వాళ్ళు మనకి ఎందుకులే అని మనం అలా మౌనంగా ఉండడానికి వీర్లేదండి. విశ్వాసంతో ఎప్పుడైతే దేవుడు యేసయ్యని ఒక చెంప మీద దేవాతి దేవుడు ఒక చెంప మీద కొట్టినప్పుడు మన బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏమనగా,
ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప చూపించమని ఉన్నదండి. కానీ మనం మనుషులం కదా, చెప్పని వెంటనే మనం అలా చేయలేం. వాళ్ళ మీద కోపం, ద్వేషం, అసూయ, స్వార్థం మనం పెంచుకోగలుగుతాం. ఈ లోకంలో ఉన్నవాళ్ళు అలా ఎవరున్నారు అంటే గనక మహాత్మా గాంధీ గారు ఒక్కరే అలా చేయగలిగారు. ఎందుకంటే ఈ లోకంలో మనం క్రైస్తవులు నమ్మకంగా ఉంటాం. ఏదన్నా మాట అంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలే, కానీ వారిని ద్వేషించకూడదు. ఏదన్నా మన కొరకు వారిని ద్వేషిస్తే మనల్ని దేవాతి దేవుడు మనల్ని ఎప్పటికీ మన పాపములు కూడా క్షమించడండి. మనం చేసింది కూడా మన ప్రార్థన కూడా వ్యర్థమవుతుంది. విశ్వాసంతో, విజ్ఞాపనతో దేవాతి దేవుని కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలండి. ఇందులో తప్పులంటే క్షమించమని ఈ చిన్న వాక్యం దేవుని దించిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగో మాటగాను వివరించినటువంటి సహోదరి దయమణి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలస్యం చేయకుండా ఐదో మాటను కూడా మనం నేర్చుకుందాము. ఐదో మాటగా యోహాను సువార్త 19:28 నుండి ఐదో మాటగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సుంకరి రోదే గారు వచ్చి ఐదో మాటను మన కొరకు వివరిస్తారు. అంతే ఓపిగ్గా మరి చక్కగా కూర్చొని దేవుని మాటలు వినండి. వారికి నిజానికి కొత్త కదండి, కొంచెం తడబడతారు. దయచేసి మరి ఓపికతో చక్కగా శ్రద్ధగా ఆలకించండి. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన అనితకి వందనాలు. నేనైతే ముందు బుధవారం అడిగింది అక్క చెప్పని, నాకు భయం అక్క నేను చెప్పనని చెప్పేశాను. మొన్న ఆదివారం అయితే క్వయర్ టీమ్ ప్రాక్టీస్ అవుతా అమ్మ ఇదో మాట ఉండిపోయింది, ఎవరో లేరు ఎవరో లేరు అంటే పక్కన కూర్చుంటే నువ్వు చెప్పొచ్చు కదా, నీకు చెప్పే శక్తి ఉంది చెప్పన్నారు. అయినా కానీ నేను ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళిపోయి కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే మా పిల్లలతో డిస్కషన్ చేశాను. మా పెద్ద అమ్మాయి ఒక్కసారి ఒక మాట అంది, అన్నిసార్లు వెళ్తున్నావు చర్చికి ఒక మాట చెప్పడానికి నీకు ధైర్యం లేదా అనేసి నాన్నగారు ఎన్నిసార్లు చెప్పారు నువ్వు అక్కడ నిలవబడు, నీతో మాట్లాడించేది నేనని చెప్పారు కదా, ఆ మాట కూడా నీకు గుర్తుకు రాలేదా అని చెప్పింది. ఆ మాటతో నేను ప్రేరేపించబడ్డాను. ప్రార్థన చేస్తా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తుతులయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ. ఇదిగో ఐదవ మాటగా దప్పిగొని ఉన్నానని మాట నేను మాట్లాడుచున్నప్పుడు అయ్యా నాలో భయాన్నంతా తీసివేయండి ప్రభువ. నా తండ్రి నా పక్షముగా ఉండి మీరు మాట్లాడండి ప్రభువ. నేను కాదు నా తండ్రి, నేను ఈ మాటలు అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు వినిపించండి ప్రభువ. నేను వాళ్ళు వినడానికి కూడా ఆ శక్తిని చూపించడానికి నేను ఈ ప్రార్థన అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నేను ఐదవ మాట దప్పిగుని ఉన్నానన్న మాట మాట్లాడుతున్నానండి. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనిచున్నాను అనెను. దేవుడు ఇంకా సిలువ వేయబడ్డానికి ఇంకెంతో సమయం అంటే సిలువలోనే ఉండి మాట్లాడుతున్నారండి. ఆయన ప్రాణాలు వదలడానికి ఇంకెంతో సమయము లేదు. ఆయనైతే దప్పిక కొని ఉన్నానని మాట చెప్తున్నారు. అంటే నేను బ్రతికేద్దాము అని కాదు, కానీ నేను ఇంకొకలాగా ఇంకో కొన్ని నిమిషాలు సెలవులో వేలాడుతూ ఉందాము అన్న మాట కాదు, కానీ ఎలాగ ఆయనకి తెలుసు లేఖనము నెరవేర్చబడాలి అన్న ఆలోచనతోనే ఆయన ఉన్నారు, ఆ ఆశతోనే ఆయన ఉన్నారు. లేఖనము వల్లే నా ఇలాగా చేయడానికి కూడా ఆయన పలికేరండి ఈ మాట. యెరూషలేము దేవాలయములో చివరిగా పస్కా గొర్రెపిల్ల 3:00 వదిలించబడుతుందని ఆ సమయం ఆయనకి తెలుసు. తన ప్రాణాన్ని విడిచిపెడతారని ఆ సందర్భం కూడా ఆయనకి తెలుసు. అలాగే కీర్తన 22:15 చెప్తున్నారండి ఆయన. చెల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని చెప్తున్నారండి. ఇదెవరు? మహారాజైన దావీదు చెప్తున్నారండి. సిలువ 2024 యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. ఆ 1000 ముందే దావీదు గారు ఈ వచనాన్ని రాశారండి. ఈ లేఖనము నెరవేరాలి అన్న ఆలోచనతోనే ఆయన ఈ మాట పలికారు. అలాగే 69 కూడా అలాగే ఉంటుందండి.
అలాగే పలికే రాయన దప్పికొని ఉన్నానని ఆయన నాకు దప్పికైనప్పుడు వారు నాకు చేదు చెరకని త్రాగనిచ్చిరి అని యేసుప్రభు వారు నిజంగా దప్పికొని ఉన్నారు అనడంలో అతిశయం ఏమీ లేదండి. ఆనాడు పాత నిబంధనలో మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్య మార్గంలో నడిపించినప్పుడు వాళ్ళు దప్పికొని ఉన్నామా అన్నప్పుడు వాళ్ళ దాహాన్ని తీర్చడానికి మోషేకి ఆజ్ఞాపించారు, బండని కొట్టు, దాంట్లోంచి నీళ్ళు వస్తాయి, వాళ్ళు దప్పిక తీర్చుకుంటారు అని. అలనాడే అరణ్యంలో ఎంతమంది ఇశ్రాయేల్ జనందరికీ నీళ్ళనిచ్చారండి. అలాగే సమరయ స్త్రీని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బావి దగ్గర యేసుప్రభు వారు వచ్చి ఇదిగో త్రాగడానికి నాకు నీళ్లు ఇమ్మని అడిగారు, కానీ త్రాగినట్లు లేదు, త్రాగడానికి ఇమ్మని అడిగారు. ఆ మేము సమరయును యూదులకి మాకు అంత సాంగత్యం లేదని చెప్పింది, కానీ నేనిచ్చి నీళ్ళు మీరు తాగితే జీవజలాలు ఎప్పటికీ మీరు దప్పిక కొనరని ఆయన సమరయ స్త్రీతో చెప్పిన వెంటనే ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ సమరయ స్త్రీ అందరికీ చెప్పిందండి ఈ వార్త. అవును, ఆయన నిజంగానే శారీరకంగా చూస్తే ఆయన గురువారం రాత్రి ఆయనకి వాళ్ళకి అప్పగింపబడ్డారు. ఆ రాత్రి నుంచి అనేక విధముగా బాధ పెట్టారు ఆయన్ని. బాధ పెట్టిన అయినప్పటికీ ఆయన శరీరకరంగా కూడా ఆయన నేను ద్రాహం దప్పిక కొన్నాను అని నిజంగానే చెప్పారండి. కానీ మనం ఆత్మలో చూస్తే ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఆయన ఉన్నారండి. అనేక ఆత్మలు రక్షించబడాలని, రక్షించబడ్డ ఆత్మలు ఎదగాలని, నూతన బలము అందుకోవాలని, అభిషేకించబడాలని ఆయన కోరిక. ఆయన కోరికని, ఆయన ఆశని మనం నెరవేరుద్దామండి. అలాగే ఒక చిన్న సాక్ష్యం, నేను అక్కడ కూర్చున్నప్పుడే నాకు వచ్చింది, నేను అనుకోలేదు చెప్పాలని. మాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు ఏదో విధంగా కొన్ని లోటుపాట్లు వచ్చినా చాలా సంతోషంగానే గడిపాం. ఒక 4 సంవత్సరాలు అయితే 2021లో వస్తున్నాం అనగా ఈయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవడంతో కుటుంబం అంతా చాలా అల్లకల్లోలం అయిపోయింది. తర్వాత 2021లో నాకు యాక్సిడెంట్ అయిందంటే సెప్టెంబర్ నెలలో నాకు చెయ్య కాలు విరిగిపోయింది. అయినప్పటికీ నాకు ఆ బాధే బాధ అనిపించలేదు. కాకపోతే ఏమన్నా 2023లో జూన్ నెలలో మాత్రం చాలా బాధ కలుగుతూనే ఉన్నాను. 4 సంవత్సరాలు చాలా బాధతోటే ఉన్నాను. నేను జూన్ నెల 26వ తారీఖుని రాత్రి పడుకుంటున్నా, పిల్లల భవిష్యత్తు ఏంటి ప్రభువా, నేను ఎలా పెంచాలి అంటే నాకు తెలీదు. నేను ఇప్పుడు ఆయన తెచ్చుకుంటారు, అన్ని ఆయన చూసుకునేవారు కదా అన్న ఆలోచనతో ఉన్నాను. కాకపోతే అప్పుడు మరి అంత బాధ, నాకు చాలా బాధ కలిగింది. నేను రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత ఏసేనాతో మాట్లాడుతున్నారండి, నాకు తెలుస్తుంది ఆయన నాతో మాట్లాడుతున్నారని. బంగారం చూపించారు, ఎన్ని వస్తువులు షాప్లో చూస్తాం అన్ని వస్తువులు నాకు చూపించారు, డబ్బు చూపించారు, పొలాన్ని చూపించారు. ఇవి కావాలా నీ పిల్లలకి, నీ పిల్లలకి ఇదిగో తొట్టి, బాప్తిసపు తొట్టి, దాంట్లో నా బిడ్డలు రక్షణ తీసుకుంటున్నట్టు చూపించారండి. తర్వాత మళ్ళీ ఎలాగ ప్రభు అని ఆయన్నే నేను అడుగుతున్నాను. అడుగుతుంటే నీ పిల్లలకి ఇది కాదు ముఖ్యం, ఇది ముఖ్యం, బిడ్డలు రక్షించబడితే నిత్య జీవంలోకి వెళ్తారు అని ఆయన నాకు దర్శనంలో చూపించారండి. అలాగే 3 బిడ్డలు కూడా రక్షణ పొందుకున్నారు. అలాగే అనేక మంది బిడ్డలు ప్రేరేపించబడాలని ఈ సాక్ష్యం నన్ను చెప్పమని చెప్పారండి ఆయన. అనేక మంది రక్షణలో బలపడాలి, అనేక మంది రక్షణ తీసుకోవాలి. ఇదిగో ఏప్రిల్లో 1, 2, 3 తారీఖుల్లో జరగబోయే స్థుతి ఆరాధన పండుగలో అనేక మంది రక్షణ పొందాలని ఈ చిన్న పరిశుద్ధ వాక్యమును సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి చెప్దామా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెల్లి చెప్పినటువంటి మాటకి నేను ఏకీభవిస్తున్నానండి. నా ప్రార్థన, నా ఆశ ఒకటే, ఈ లోకంలో ఎన్నున్నా ఏం సంపాదించుకున్నా మన పిల్లలు రక్షణ పొంది ఉండాలండి. తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకుని వారిని పుష్ చేయండి ఎదురికి. వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకుంటారు అని ఒక ప్రక్కన అనుకున్న ఒక రెస్పాన్సిబుల్గా, ఒక బాధ్యతగా మీరు కూడా పుష్ చేయాలి. వారికి చెప్తూ ఉండాలి ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పి రక్షణ కొరకు వారిని త్వరపెట్టాలండి. వీఆర్ ఇన్ ది లాస్ట్ డేస్, మనం చివరి రోజుల్లో ఉన్నాము.
రక్షణ పొందకుండా మనము మరణిస్తే మన స్థితి ఏంటనేది ఒకసారి తలంచుకోండి. రక్షణ పొందిన మీరు దేవుని రాజ్యంలో ఉంటారు, రక్షణ పొందకుండా విడిచిపెట్టబడినటువంటి మీ యొక్క పిల్లలు ఎక్కడ ఉంటారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చాలామందిని ప్రేరేపిస్తున్నాడు ఈ సంవత్సరం. ఎందుకంటే మేమందరం ప్రార్థన చేస్తున్నాం, సంఘం, నేను చాలామందిని ప్రేరేపిస్తున్నారు. కానీ నాకు దేవుడు చెప్తుంది ఏంటంటే దాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు. దేవుని ప్రేరేపణను నొక్కు పెట్టొద్దు, తొక్కు పెట్టొద్దు. రక్షణ కొరకు వేగిరపడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి మరలా పాడుకొని మనకి 5 మాటలు అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. చాలా త్వర త్వరగా పిల్లలు మరి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు. ఒక చిన్న పల్లవి మరలా పాడదాం. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. పరుగెత్తుచుంటిని నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను, చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను, చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ
పంతొమ్మిదవ అధ్యాయము 30వ వచనం నుండి ఆరో మాటను ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో ఈ ఆరో మాటను వివరించడానికి సహోదరి అన్నమనేడి రోదే గారు వచ్చి ఈ మాటను వివరిస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. స్తోత్రాలు సంఘబిడ్డలందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి, నీకే లెక్కలేని కోట్ల కొద్ది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాకైతే అర్హత లేదు ప్రభా, ఇక్కడ నిలబడడానికి నేను యోగ్యురాలను కాదు, కానీ ప్రభా నీ చిత్తంలో నీ ప్రణాళిక ఇక్కడ నన్ను నిలబెట్టడానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. అయ్యా నాకైతే మాట్లాడటం కూడా రాదు ప్రభా, నత్తు దాన్ని ప్రభా, కానీ మీరు నాలో ఉండి మీరే మాట్లాడమని నచ్చడం యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం అండి. అందులో యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినండి. దేవుడు సమాప్తమైనదని చెప్పారండి. ఆయన 7 మాటలు పలికారండి సిలువులను. 7 మాటల్లో 6వ మాట సమాప్తమైనదని. కానీ అన్ని పదాల్లో అనేకమైన పదాలు ఉన్నాయి, కానీ సమాప్తమైనది మాత్రం ఒకే ఒక పదం అండి. అది గ్రీక్ భాషలో ఎవ్రీ భాషలో కూడా ఒకే పదం అండి. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం అండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. ఆయన వచ్చి తన పనిని పరిపూర్ణంగా చేసి ఆయనను దేవుడిని మహిమపరచాలని చెప్తున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగే మన పట్ల దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఏదో సంచి తగిలించుకుని బైబిల్ పట్టుకుని వెళ్ళి సువార్త ప్రకటించమని కాదండి. మనల్ని పాపంలోంచి విడిపించి తన సిలువలో మరణించి తన రక్తం చేత మనల్ని కడుక్కున్నారండి. ఆయన మనము ఎందుకు పనికిరాని వాళ్ళమేనండి, మిమ్మల్ని కదా నాతో కూడా చెప్తున్నానండి నేను. మనం ఎందుకు పనికి రాకుండా ఈ లోకంలో తిరుగుతుంటే దేవుడు మనల్ని పట్టుకుని ఆయన చేత్తో మనల్ని ఈ సన్నిధికి నడిపించి ఆయన ఏం చేయాలి, మనం ఏం చేయాలో తెలియచేయడం కోసం ఇక్కడ తీసుకొచ్చారండి. కానీ మనమైతే ఆ పని అయితే చేయట్లేదండి. దేవుడు చెప్పే పని మనం వదిలేసి దేవుడు తన రాజ్యం కొరకు తన ఆత్మల భారం కలిగి మనల్ని అందరినీ ఏర్పరచుకుని అనేకలు సన్నిధికి నడిపించడం కొరకు మనల్ని ఏర్పరచుకున్నారండి. కానీ మనమైతే ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఇంకా వెతుకుతున్నామండి. ఈ లోకంలో ధనము కొరకు, బంగారం కొరకు, ఆస్తుల కొరకు, భూముల కొరకు వెతుకుతున్నాం. వస్తున్నాం సన్నిధికి, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. వాక్యం వినేసి ఇక్కడ గుమ్మం దాటేసాక మర్చిపోతున్నామండి. వెళ్ళిపోయి అంతే ఈ లోకం బంగారం సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి అని ఆరాటంలో పోరాటంలో పరుగులు పెడుతున్నాం తప్ప కానండి. దేవుడు ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారండి. ఆయన వచ్చారు, ఆయన ఆత్మలకి ఇలా చేయండి, దేవుని మాటలు ప్రచురింప చేయండి, దేవుని రాజ్యం కట్టండి అని ఆయన చెప్పారండి. కానీ మనం ఎవరైనా చేస్తున్నామండి, కానీ ఎవ్వరూ చేయట్లేదండి. వస్తున్నాం వెళ్తున్నాం దేవుడు రాకడ వచ్చేస్తుందంట అని చెప్పుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా దేవుడు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం అండి. ఎవరికైనా అన్యుల దగ్గరికి వెళ్ళి ఇలాగ దేవుడు ఇలా చేశాడు, ఇలా జరిగించాడు దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని మనం ఎవరికైనా చెప్తున్నామండి, ఎవరికి చెప్పలేకపోతున్నామండి. వెళ్తున్నాం వస్తున్నాం తప్ప కానండి. కానీ ఏసై మాత్రం ఆయన పని ఆయన పూర్తి చేసుకున్నాడండి. మనం మన భార్యలను భర్తల్ని పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళు చేసే పనుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వేసి మన ఇష్టానుసారంగా మనము జీవించేస్తున్నామండి. అలా కాదని, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడి మన పిల్లల్ని మన భర్తల్ని అలాగే మీ భార్యల్ని కూడా సిద్ధపరచుకోవాలండి. దేవుని రాజ్యం కొరకు మనమే కాదండి, అనేకులు చుట్టుపక్కల ప్రజలకు కూడా మనం తెలియచేయాలండి. తెలియచేసి అన్యులకి తెలియపరచాలని దేవుని సన్నిధికి రండి. దేవుడి రాజ్యం కొరకు మనం వెళ్ళాలని, దేవుడి సన్నిధిలో మనం అందరం ఉండాలని అందరికీ తెలియచేయాలండి. అలాగే
మన తండ్రి అయిన గోడ్జాంత దగ్గర అండి ఆయన్ని దేవుడు పిలుచుకుని ఏర్పరచుకునండి ఆయన్ని మన కొరకు ఏర్పరచుకుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారండి మందిరం కట్టించారు ఆయన ద్వారా మనం అందరం రక్షించబడ్డాం అన్యులమే మనం అందరం అన్యులమే అందరూ ఆయన ద్వారా రక్షించబడ్డాం కానీ ఆయన పని ఆయన చేసేసుకుని ఆయన దేవునికి చెప్పేసి నేను నా పని నేను చేసేసుకున్నాను నేను నీకు అప్పు చెప్పేస్తున్నాను అని చెప్పి దేవుడు రాజ్యానికి ఆయన వెళ్ళిపోయారండి ఆయన దేవుని రాజ్యంలో ఉన్నారండి కానీ మనం ఏం చేస్తున్నాం నాన్నగారు లేరు సన్నిధికి వెళ్ళరు వేస్ట్ సన్నిధికి ఎందుకు నాన్నగారు లేరు కదా అక్కడ మనం ఏం చూస్తున్నాం అద్భుతాలు చూడలేకపోతున్నాం ఎందుకులే ఆయన నిర్లక్ష్య భావం అండి మనలో మనలో చాలా నిర్లక్ష్యం వచ్చేసిందండి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని మనల్ని సిద్ధపరచుకుని దేవుని రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచమని అనేకుల కొరకు చెప్పమని చెప్తున్నాడండి ఆయన పని ఆయన ముగించుకుని ఆయన వెళ్ళిపోయారు కదండి సమాప్తమైందని చెప్పారు కదండి అలాగే మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కొరకు పరిచర్య పట్ల మనం ఏమైనా శ్రద్ధ కలిగి జీవిస్తున్నామా దైవ సేవకులకి సపోర్ట్గా మనం ఉండగలుగుతున్నామా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలండి పరిచర్య పట్ల అంటే సేవకులకి సహకారులుగా ఉండుతూ అలాగే పని చేస్తూ ఉండాలండి దేవుడి సన్నిధికి వచ్చి నిర్లక్ష్యంగా వెళ్ళడం కాదండి దేవుడి పని మనం కూడా సమాప్తం చేసుకుని దేవుని రాజ్యానికి వెళ్ళాలండి మనం చేసే ప్రతి పని కూడా దేవుని కొరకు చేస్తున్నామని అనుకోవాలి తప్ప కానీ దైవ సేవకుల కొరకు చేస్తున్నామని అనుకోకూడదండి మనం ఏ పని చేసినా కూడా ఇక్కడ కనీసం ఏది తీసి పక్కకు పెట్టినా కూడా కనీసం కుర్చీ తీసి పక్కకు పెట్టినా దైవ సేవకుల కోసం చేస్తున్నామని అనుకోకూడదండి దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకే చేస్తున్నామని తపనతో చేయాలండి అంతే తప్ప కానీ ఇప్పుడు ఒకరు చేస్తున్నారనుకోండి వాళ్ళు దైవశక్రానికి ఇష్టం లేదనుకోండి అప్పుడు వాళ్ళకి చేయకుండా ఆటంకపరచకూడదండి ఆటంకపరచకుండా మనం చేయట్లేదు వాళ్ళు చేసుకుంటూ చేసుకునేదే వదిలేయాలండి కాకపోతే వాళ్ళతో పాటు మీరు కూడా చేయాలి ప్రతి ఒక్కరు దేవుని పనిలో సహకారులుగా ఉండాలి ప్రతి ఒక్కరు దేవుని పని కొరకు దేవుని రాజ్యం కొరకు సహకారులుగా ఉండాలండి మనం చేసే పని ఎదుటివారు చేయట్లేదు మనం చేయటం ఎందుకులే అని అనుకోకూడదండి ఎదుటివారు చేసినా చెయ్యకపోయినా మనమే చేస్తూ వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ దేవుని రాజ్యం కొరకు అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపిస్తూ మనం సిద్ధపడాలండి దేవుని రాజ్యం కొరకు అలాగే మనం చనిపోయాక మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాలండి మనం కూడా దేవుని పనిలో చిన్న పని చేసామని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి గుడి పార్శ్వం కూర్చుని మన పక్కన విజ్ఞాపన చేస్తూ ఉంటారు కదండి ఆ అపవాదు వచ్చి ఇళ్ళలా పలానటప్పుడు ఎంత తప్పు చేశారని తను చెప్తుంది లిస్ట్ ఇస్తుంది అప్పుడు లిస్ట్ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నా సన్నిధిలో ఈమె ఈ పని చేసింది ఈయన ఈ పని చేశాడు అని కూడా దేవుడు కూడా మన పట్ల చెప్తాడండి యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తారండి ఆయన ఎలా సమాప్తం చేసి వెళ్ళారో ఆయన పనిని తన సంపూర్తిగా నెరవేర్చి ఆయన ఎలాగే వెళ్ళారో మనం కూడా మన పని సంపూర్తి చేసుకుని దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలని చిన్న సాక్షి చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమె వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ మరి చక్కగా మన కొరకు మన మధ్యలో ఆరో మాటను వివరించినటువంటి సహోదరి అన్నంలేడి రోదే గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఏడో మాటను మనం ధ్యానం చేసుకుందామండి ఏడో మాటగా లూకాసు వార్త 23:46 నుండి ఏడో మాటగా మన మధ్యలో ఉన్నటువంటి తండ్రి గారు పరంజ్యోతి గారు బండారి పరంజ్యోతి గారు వచ్చి ఏడో మాటను మన కొరకు వివరిస్తారు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా లూకాసు వార్త 24:44 అప్పుడు యేసు రమారమి మధ్యాహ్నమైను అది మొదలుకొని 3 గంటల వరకు ఆయన దేశం మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడైను
గర్భాలయపుతరా నడిమికి సిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటో మాట యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరుని క్షమించమని ఒకటో మాటగా దేవుడు చెప్పి ఉన్నారండి. రెండవ మాట లూకా సువార్త 23:43 అధ్యాయము. అందుకే ఆయన నేనుతో నేడు నీవు కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. మూడవ మాట యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గరున్న నిలుచున్న వారు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడనెను. తన ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను చేతికి యేసు ప్రభు వారి తల్లిని అప్పగించడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐదవ మాట అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి చెప్పాను. ఆరవ మాట యోహాను సువార్త 19:30 యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. దేవుడండి ఒక మాటలో అక్కడ దేవ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆఖరి గడిలో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. అక్కడైతే అందుకు ఆయన వాణితో నీవు కూడా పరదేశంలో ఉందని చెప్పను. యేసు తన చెరకం చూసి సమాప్తమైందని తలంచి వచ్చినప్పుడు యేసు గొప్పతో కేక వేసి, తండ్రికి చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. అప్పటికే సిలువ వేసినప్పుడు తండ్రి అయిన దేవునికి విపరీతమైన ఎండని గొలకతా కొండ మీద సిలువ మీద ఉండగా విపరీతమైన ఎండ దెబ్బకు తాళుకోలేక ఆయన శరీరం అంతా కురిపిలాగా మారిపోయిందండి. అప్పటికీ కూడా యేసు ప్రభు వారు అలాగే ఎండలో ప్రభు నోరు కూడా ఆరిపోయినటువంటి సమయాన ఆ చేదు చెరకను అక్కడ పెట్టారండి. ఆ చేదు చెరకను పిచ్చిన తర్వాత ఆయన సమాప్తమైందని చెప్పి సమస్తము ముగించారు. అలాగే ఏలోయేలోయ లామా సబక్తని అని బిగ్గరగా కేక వేస్తున్నాను మాటకు అర్థము నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని అర్థము. ఎక్కడ ఫస్ట్ని చూస్తే నన్ను చేయి విడిచితమని అంటున్నారండి. ఆఖరి మాటలో నా చేతిని నీ చేతి అప్పచెప్పుకుంటున్నానన్నారు. అంటే తేడా విడవటానికి విడిచిపెట్టడానికి కూడా దేవుడికే సాధ్యమైనది కాదని మనుషులకి ఎవరికి కూడా అసాధ్యమైనది కాదు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా విడిచేవాడు కాదు, విడబాసేవాడు కాదు. కనుక ఆయన సిలువ మీద మన కొరకై చిందించినటువంటి రక్తము మన పాపాలను శాపాలను పరిహరించడానికి, యేసు రక్తాన్ని చిందించింది కూడా మన పాపాలన్నీ కూడా కడగటానికే. కనుక మీరు కూడా యేసు రక్తము జయమనుచు కూడా మనం అందరము కూడా యేసు రక్తంతో కడగబడిన వారమై యేసు బిడ్డలుగా మారి ఈ సంఘానికి వారసులుగా ఉండాలని, ప్రభువుని వెంబడించాలని, ఎంతవరకు కూడా రక్షణ లేని వారు కూడా రక్షణ పొందాలని నేను మనవి చేస్తున్నాను. నాకు బుధవారం తెల్లవారుజామున నాకు కలిగిన దర్శనము ఏమిటంటే, మన క్రైస్తవులు అందరూ కూడా ఒకవైపు ఉన్నారు, అన్యులు ఒకవైపు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా కొందరైతే దుర్బోధకులు ఉన్నారండి. వారు బైబిల్ విసిరేస్తున్నారు, అంగీలు కూడా ఇప్పేసుకుని మేము క్రీస్తువారం కాదని చెప్పి పరుగులు పెడుతూ ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారంతా కూడా ఊపరక్కన ఉంటున్నారు. అన్యులు దేవుని నమ్మి నమ్మని వారు అందరూ కూడా అగాధ జలాల్లో పడిపోతున్నారు. ఈ బైబిల్ గ్రంథాలను తీసుకువెళ్ళి ఇలా పడేసేస్తున్నారు, భూమి పిల్లలుగా పడిపోతుంది, ఈ బైబిల్ సమాధి అయిపోతున్నాయి, వచ్చే తరానికి కూడా సువార్త లేకుండా ఉండొచ్చు,
అటువంటి ఎటువంటి సందేహము కూడా లేదండి. సమయము ఎంతో దగ్గర బాగా సమయం కాలం సమీపించినది ప్రభా, దాని తండ్రి సమయం కొద్దిదై ఉన్నది కనుక దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే యెషయా గ్రంథము 53:7-12 ఒకసారి చదవమ్మ. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చ కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఆగండి. ప్రభువు అక్కడ గొర్రెపిల్లతో పోల్చబడి ఉన్నారండి. ఎలాగైతే మనము గొర్రెను పట్టుకోవాలని మనం పరిగెడితే అది దొరకదు, ఆ బొచ్చు కత్తిరించిన వారికైతే అది కత్తిరించేటప్పుడు అండి సపాటుగా పడుకుంటుంది, అది నిద్రపోయినట్టుగా నటిస్తుంది, అది శుభ్రంగా బొచ్చు అంతా తీసే వరకు కూడా మెదలదు. అలాగే మన ప్రభువు కూడా సిలువ మీద నిద్రపోయినట్టుగానే ఉన్నారు తప్ప ఆయన నిద్రించారు కనుక మరణించలేదండి, ఆయనకు మరణం లేదు, అది మరణించినట్లుగా అనే ఉందండి బైబిల్లోను, ఆయనకు మరణం లేదు. అలాగే ఇజ్రాయేలీ ప్రజలు గొర్రెను వధించి వారు పాప పరిహారార్థం పరిహారాన్ని చేసుకోవటానికి గొర్రె పిల్ల రక్తం చేత శుద్ధి చేసుకునేవారండి. ఈ రోజున మన పాపాలన్నీ కడుక్కోవటానికి మన యేసయ్య సిందించిన రక్తమే మనకు పాప పరిహారమార్థమై ఉన్నదండి. అది గమనించి యేసయ్యను నమ్ముకున్న వారందరూ కూడా ఎవరు కూడా యేసయ్యను విడిచిపెట్టకుండా ఇంతవరకు కూడా రక్షణ లేని వారు రక్షణ పొందండి, వెంటనే దేవుడి రాజ్యానికి వారసులుగా ఉండమని యేసునామమును అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి 7 మాటను చక్కగా మన మధ్యలో వివరించినటువంటి తండ్రి గారు పరంజ్యోతి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరొక్కసారి ఈ 7 మాటలను వివరించినటువంటి అందరికీ 7 కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క కృప మీతో సమృద్ధిగా ఉండునుగాక, ఆమెన్. మీరు ఒకటి అనుకోవచ్చు, కొంతమంది ఇక్కడ నిలబడి ధైర్యంగానే ఉన్నారు, కానీ కొంతమంది ఆ చెయ్యిని ఇలా పట్టుకొని అది ఇలా వణికిపోతుంటే ఆ చెయ్యితో ఇంకో చెయ్యిని ఇలా పట్టుకొని ఇక్కడ వణుకుతుంది చాలా తక్కువ, లోపల వణికేది ఇంకా ఎక్కువ. ఒకవేళ దాన్ని చూడగలిగే ఒక మిషన్ ఏదన్నా ఉంటే ఇక్కడ వణికేదానికంటే కూడా లోపల ఇంకా ఎక్కువ. మరి ఎందుకండి అంత వణికిపోతూ ఇక్కడ నుంచోవాలా, మాట్లాడాలా, ఏమొచ్చని నిలబడ్డారండి అని మీరు అనుకోవచ్చు. దేవుని పిల్లలారా, నాకు ఒకటే అనిపించింది, ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుణ్ణి ప్రకటించాలి, నా తండ్రి యొక్క ప్రేమను ఆయన సిలువ మీద పలికినటువంటి ఆ మాటను అక్కడ నిలబడి చదివినా సరిపోతుంది, వివరించడం పక్కన పెట్టండి, చదివినా సరిపోతుంది అని వారు ధైర్యంగా ఎదుర్కొచ్చారు చూడండి. దాన్ని బట్టి వారిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. కూర్చొని ఎన్ని మాటలన్నా చెప్పొచ్చండి, కూర్చొని ఎన్ని మాట్లాడినా చెప్పొచ్చు, కానీ నిలబడి మాట్లాడడం చాలా కష్టం, అది నాకు తెలుసు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను వారిని సపోర్ట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి వచ్చే ఏటికి
ఇంకా వారు శక్తితో బలముతో ధైర్యంతో నిలబడుదురు గాక. వారితో పాటుగా ఇంకొంతమంది ముందుకు వచ్చుదురుగాక. ఆమేన్. వచ్చే సంవత్సరం ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే ముందు ఎవరు పేరిస్తే వాళ్ళ పేరే రిజిస్టర్ అయిపోవాలి అనే విధంగా ఉంటే ఎంత బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. నేను చెప్తానని. వెరీ గుడ్, హల్లెలూయా. నేను చెప్పొచ్చండి, నేను వివరించవచ్చు, కానీ ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. సంఘములో ఉన్నటువంటి వారిని కూడా నిలబెట్టి దేవుని గురించి మాట్లాడించడానికి, దేవుని గురించి ఉచ్చరించడానికి, సువార్త చెప్పడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. అందుకే ఈ రోజున ప్రత్యేకంగా మన సంఘంలోనే కాదు, ప్రతి చోట కూడా సంఘంలో ఉన్నటువంటి వారిని లేపి ఆ మాటలు వారితో ప్రకటింప చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత సంవత్సరము ఇద్దరు ముగ్గురు చెప్పారు, మిగతా మాటలన్నీ నేనే చెప్పుకున్నాను. కానీ ఈ సంవత్సరం అసలు నాకు టైం ఇవ్వరేమో అని నేను అనుకున్నాను, కానీ పోనీలే, నాకు కొంచెం టైం అన్నా మిగిలించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి ఒకసారి. చాలాసేపటి నుంచి కూర్చున్నారు, మధ్య మధ్యలో మీకు వాటర్ కూడా సర్వ్ చేస్తున్నారు, బాటిల్స్ తెచ్చేసుకోవాలి యాక్చువల్గా అయితే. మరి ఎవరు తెచ్చుకున్నారో లేదో అని చెప్పేసి, అమ్మా రీసౌండ్ వచ్చేస్తుంది కదా, వస్తుంది, తెచ్చుకున్నారో లేదని. మధ్య మధ్యలో వాటర్ కూడా మనకి ఇంత ఫెసిలిటీ ఉందండి, చక్కగా పైన నీడ కొరకు కప్పు ఉంది, కింద ఫ్యాన్లు ఉన్నాయి, మధ్య మధ్యలో నీళ్లు సరఫరా అవుతున్నాయి, ఇంత ఫెసిలిటీ ఉంది మనకి. కానీ ఇదే రోజున యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన ఎండ, ఒకసారి ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆ నిర్మానుష్యమైన చెట్ల కింద కాదు, నిర్మానుష్యమైనటువంటి ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఒక 5 నిమిషాలు నుంచి ఉంటే ఎలా ఉంటుందండి, ఒళ్ళంతా మండిపోయి. నాకైతే 5 నిమిషాలు అక్కర్లేదు, 2 నిమిషాలు చాలు. 2 నిమిషాల్లో నా శరీరం మీద రకరకాలైనటువంటి రియాక్షన్స్ నేను చూస్తాను. ఏమండి, చాలామంది అంతే నుంచోలేం మనం, కానీ ఉదయం 9 గంటల నుంచి అంతకుముందు ఆయన్ని రోడ్ల వెంబడి నడిపించారు, కొట్టారు, హింసించారు, బాధించారు, శరీరం అంతా కూడా చాళ్ళగా దున్నేశారు, రక్తసిక్తమై ఉంది, రక్తం కారత ఉంది పుండ్లు ఆ దేహం అంతా. మరి ఆయనకి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ లాంటిది పెట్టారో లేదో, కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఉంటారు, ఆయనకు బ్రేక్ఫాస్ట్ పెట్టారో లేదో, నీళ్ళు ఇచ్చారో లేదో ఏమో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో తెల్లవారుజాము నుంచి ఆయన హింసించి ఆ కొండ మీదకి తీసుకొచ్చి 9 గంటల ఆ ప్రాంతంలో మేకులు దిగ్గొట్టి సిలువ మీద కొయ్య మీద ఇలా వేలాడదీశారు. ఎండ, కొండ, ఏంటండి పైన ఎండ కింద కొండ, కొండ మీద నుంచే వేడికి వస్తుంది కదా, చాలా వేడి వస్తుంది రాతి ప్రాంతం, ఆ గాయాల్లో నుంచి వేడి మంటలు రావంటారా, ఎంత బాధండి, ఎంత నరకం అనుభవించారు ఆయన. ఇంత ఫెసిలిటీ ఉన్నా కొంతమంది అసలు కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నారో ఈ 2-3 గంటలు. నేను అక్కడ కూర్చొని కొంతమందిని పరిశీలన చేస్తున్నాను, ఇలా చేతులు ఎట్టడం, ఇలా అనుకోవడం, 3 గంటలు కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నారో. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫెసిలిటీస్, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా సరే కూర్చోవడానికి, దేవుని మాటలు వినడానికి ఇబ్బంది పడిపోతున్నారు. యేసు ప్రభువారు ఆ మండు టెంటలో ఇదంతా చేశారు ఎవరి కొరకు, ఎవరి కొరకు, అంతే చెప్పండి, ఎవరి కొరకు, కొంచెం గట్టిగా చెప్పండి, ఎందుకు మొహమాటంగా చెప్పుకుంటున్నారు, ఎవరి కొరకు చేశారు, నా కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇవ్వండి ఒకసారి ఆ సిలువను జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దైవ ప్రేమను, దైవ ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. దైవ ప్రేమను, దైవ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఏ మేజర్ ఏదో చెప్పావమ్మా. గ్లోరీ, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. దేవుడు ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమించలేరు. దేవుని ప్రేమను, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం.
ఇదంతా మీరు నా కొరకే కదా ప్రభువా చేశారు. హల్లెలూయా. మిన్నైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైన భూమి చూడని మనసయ్యా, నిన్నైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైన భూమి చూడని మనసయ్యా, ఎంతగానో మోర్చితివే, వింతగా క్షమించితివే, ఎంతగానో మోర్చితివే, వింతగా క్షమించితివే, మిన్న కుండలేము యేసయ్యా, కనుగొని నీ ప్రేమను ఎన్న తరమే కాదయా, లోతైన ప్రేమను మిన్న కుండలేము యేసయ్యా, కనుగొని నీ ప్రేమను ఎన్న తరమే కాదయా, లోతైన ప్రేమను నిన్నైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైన భూమి చూడని మనసయ్యా, నిన్నైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైన భూమి చూడని మనసయ్యా,
చూపిన యేసయ్యా, ఎన్నడైన భూమి చూడని మనసయ్యా, మిన్నైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైన భూమి చూడని మనసయ్యా. ప్రేమ ఇలాంటి మనసు భూమి మీద మేము ఎన్నడూ చూడలేదు, ఎవరి దగ్గర కూడా చూడలేదు. అంత అమూల్యమైన, శాశ్వతమైన, కొలవలేని, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించిన మా రక్షకుడా, మా విమోచకుడా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్న మేమందరం కూడా మీ సన్నిధిలో గడుపుతున్నామయ్యా. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఇంతవరకు కూడా క్రమముగా తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకున్నారు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ దాసురాలనైనా నేను కూడా కొన్ని మాటలు మాట్లాడడానికి, కొన్ని విషయాలు పిల్లలైనటువంటి వారికి తెలియచేయడానికి నన్ను కూడా బలపరచండి ప్రభువా. నన్ను కూడా శక్తితో నింపి ప్రభువా, స్పష్టంగా క్లుప్తంగా కొన్ని విషయాలు
ధ్యానం చేసుకొని నేర్చుకొని ముగించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా చూడపోయారా ఒకసారి ఇది రావట్ల కింద. కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. చాలా చక్కగా ఇంతవరకు దేవుని మాటలు ఆలకించారు. నాకు ఇంకా ఒక అరగంట టైం ఉందండి. 40 మినిట్స్ ఉన్న ఒక అరగంట నేను కొన్ని మాటలు చెప్పి చాలా క్లుప్తంగా నిజానికి మనము 7 మాటలు చెప్పుకోవడానికి కనీసం ఒక 2-3 గంటలు కావాలి. ఆ రెండు గంటలు వాళ్ళు తీసుకున్నారు. నేను ఒక అరగంట సేపు మాత్రము నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున సిలువేయబడి చనిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి ఆయనను చంపేశారు. అప్పట్లో రోమా సామ్రాజ్యం ఉంది, రోమా పరిపాలన ఉంది. సిలువ వేసి చంపడం అనేది అది మొదటిసారి కాదు. నిజానికి వారి పరిపాలనలో యేసు ప్రభు గారి కంటే ముందు, యేసు ప్రభు వారికి తర్వాత కూడా చాలామందిని సిలువ వేసి చంపారు. ఎందుకంటే ఎవరైనా చేయకూడనటువంటి ఒక తప్పు, చాలా పెద్ద నేరం చేస్తే అక్కడ వారికి విధించేటువంటి ఒక శిక్ష ఏంటంటే సిలువ శిక్ష. సిలువ మీదకి ఎక్కించి వారిని చంపేస్తారు. అంటే యేసు ప్రభు మాదిరిగా గాయాలు చేసి చంపరు, పొడిచి చంపరు, కొరడాలతో కొట్టి చంపరు. కానీ ఎవరైనా నేరం చేశారు అని గనక గుర్తించబడితే వారిని ఆ సిలువ మీద తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. వారు అక్కడ ఆ సిలువ మీద కృషించి 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 చనిపోవాలి. ఆహారం లేక, నీళ్లు లేక వారు అలాగే చనిపోవాలి. వాళ్ళ యొక్క దేహాన్ని పక్షులు వచ్చి కూడా తింటూ ఉంటాయి. ఇలాగ యేసు ప్రభువారికి ముందు, యేసు ప్రభువారికి తర్వాత కూడా చాలామంది సిలువ వేసి చంపబడ్డారు. కానీ యేసు ప్రభువారి యొక్క మరణం ఒక ప్రత్యేకం. ఇప్పుడు అందరూ సిలువ మీద చనిపోయారు, యేసు ప్రభువారు కూడా సిలువ మీద చనిపోయారు. వాళ్ళ మరణాలను, యేసు మరణాన్ని మరి ఒకేలాగా మనము చూపించకూడదు. యేసు ప్రభువారు సిలువ మీద మరణించారు, చనిపోయారు, ఒక ప్రత్యేకత ఉంది. అందరిలాగా కాదు. అందరూ నేరం చేసి సిలువకెక్కితే, అందరూ కూడా నేరస్తులుగా సిలువకెక్కితే యేసు ప్రభువారు ఏ నేరము చేయకుండా నీతిమంతుడిగా సిలువ మీదకి ఎత్తబడ్డారు, సిలువ మీదకి ఎక్కారు. అందరిలా ఆయనని చూడకూడదు. ఆయన నేరస్తుడు కాదు, ఆయన నీతిమంతుడు. ఒక సిలువ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. యేసు ప్రభువారు దైవ కుమారుడు. అందరూ కూడా సిలువ మీదకి ఎక్కింది చనిపోవడానికి, కానీ యేసు ప్రభువారు సిలువ మీదకి ఎక్కింది చనిపోయి తిరిగి లేవడానికి. సో యేసు ప్రభువారి యొక్క మరణానికి ఒక ప్రత్యేకత ఉందండి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నిజానికి ఎవరైనా కూడా చనిపోతే, ఎవరైనా కూడా మరణిస్తే దుఃఖ దినము సంతాప దినము అని పిలుస్తారు. ఆ దినము దుఃఖ దినము సంతాప దినము అని పిలుస్తారు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి ఈ రోజున గుడ్ ఫ్రైడే అన్నారు, అంటే మంచి శుక్రవారం. యేసు ప్రభువారు చనిపోవడం మంచి ఎలా అవుతుంది? దైవాంత సంబూతుడు చనిపోతే గుడ్ ఫ్రైడే అని ఎలా పెట్టారు, ఎందుకన్నారు? నిజానికి ముందుగా అందరూ కూడా ఈ గుడ్ ఫ్రైడేని చెడ్డ శుక్రవారము అని పిలిచారు. మనందరికీ వచ్చినట్లుగానే వాళ్ళకు కూడా ఆ టైంలో డౌట్ వచ్చింది, ఏంటి యేసు ప్రభు వారు చనిపోతే గుడ్ ఫ్రైడే అని ఎలా పిలుస్తాము? దిస్ షుడ్ బి కాల్డ్ యాజ్ అ బ్యాడ్ ఫ్రైడే. ఇది ఖచ్చితంగా చెడ్డ శుక్రవారము అని పిలవాలి కదా అని అనుకున్నారు. ఇంకొంతమంది అన్నారు, సరే బ్యాడ్ ఫ్రైడే అయితే అవనివ్వండి, కానీ యేసు ప్రభు వారి సిలువ మీద చనిపోయినప్పుడు అమాంతంగా చీకటి ఏర్పడింది కదా, కాబట్టి ఇది చీకటి శుక్రవారము, డార్క్ ఫ్రైడే, దిస్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎ డార్క్ ఫ్రైడే అని అన్నారు. అయితే తర్వాత అందరూ ఆలోచించుకొని, నిజానికి దైవాంత సంబూతుడు చనిపోవడము అంత మంచి పద్ధతి కాదు. నిజానికి బ్యాడ్ ఫ్రైడే అని పిలవాలి, చెడ్డ శుక్రవారం అని పిలవాలి, లేక చీకటి శుక్రవారం అని పిలవాలి, కానీ ఆయన మరణం వెనకాల దాగి ఉన్నటువంటి విజయం అనేది చాలా అపూర్వమైనది. ఆయన మరణం సాధించినటువంటి విజయం చాలా గొప్పది, ఒక అసాధారణమైనది, చాలా అపూర్వమైనది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా ఒకటే ఫిక్స్ అయిపోయారు, దైవాంత సంబూతుడు వచ్చి భూమి మీద చనిపోయారు కాబట్టి, మనుషులందరి కొరకు రక్తము చిందించి ప్రాణం విడిచారు కాబట్టి, ఫైనలీ దిస్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎ గుడ్ ఫ్రైడే, ఇది ఖచ్చితంగా మంచి శుక్రవారంగానే పిలువబడాలి అని చెప్పి అప్పటి నుంచి మరి ఈ శుక్రవారాన్ని మంచి శుక్రవారము అని పిలుస్తున్నారు. పిలిచేవారు పిలుస్తున్నారు, ఇక ముందు కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఏ ఖండానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ రోజున గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు, గుడ్ ఫ్రైడేని ఆచరిస్తారు. ఈ రోజున ప్రభుత్వము కూడా సెలవు దినము ఆ రోజుల్లోనే ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణం ఒక ప్రత్యేకమైనది, అయితే ఆయన మరణించడానికి ముందుగా ఆయన చివరిగా లాస్ట్లో పలికినటువంటి 7 మాటలు చాలా విశిష్టమైనటువంటి మాటలు. ఈ భూమి మీద బ్రతికినటువంటి ఎంతోమంది మహానుభావులు చాలా చాలా మాటలు పలికారు చనిపోతూ చనిపోతూ. మంచి సూక్తులు, మంచి మాటలు పలికినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించబోతూ పలికినటువంటి మాటలు చాలా చాలా శక్తివంతమైనవి, అసాధారణమైనటువంటి మాటలు, చాలా విశిష్టమైనవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆయన 7 మాటలు పలికారు. 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యం. 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యం. ఈ 7 అనేటువంటి సంఖ్య పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా బైబిల్లో 700 సార్లు ఉన్నది. బైబిల్లో 7 అనేటువంటి సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ 7 మాటలు పలికారు. అయితే 7 మాటలను 3 భాగాలుగా విభాగించాలి. 7 మాటలను 3 భాగాలుగా విభాగించాలి. 1, 2, 3 ఒక భాగం, 4, 5 ఒక భాగం, 6, 7 ఒక భాగం. 3 భాగాలు,
దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా వినండి, ఏడు మాటలను మూడు భాగాలుగా విభాగిస్తే ఒకటి రెండు మూడు ఒక భాగం. ఇది యేసుక్రీస్తు ప్రభువారి మూడు మాటలు కూడా మనుషుల కోసం పలికినటువంటి మాటలు. ఒకటో భాగము యేసు ప్రభువారు ఎవరి కొరకు పలికారు? ఈ మూడు మాటలు మనుషుల కొరకు పలికారు. ఇక ఐదు రెండు ఐదు సారీ నాలుగు ఐదు రెండవ భాగము ఆయన బాధలో అక్రందనలో పలికినటువంటి మాటలు. బాధలో చాలా దుఃఖంలో అక్రందములో తట్టుకోలేనంత వేదనలో పలికినటువంటి మాటలు ఈ నాలుగు ఐదు మాటలు. ఇక ఆరు ఏడు మాటలు వస్తే మూడవ భాగంగా ఈ రెండు మాటలు కూడా ఆయన జయశీలిగా పలికినటువంటి మాటలు. ఎలా అండి? జయశీలిగా, ఒక విజయముతో, తను సాధించబోతున్న సాధించినటువంటి ఘన విజయముతో జయశీలిగా విక్టరీతో పలికినటువంటి మాటలు ఈ ఆరు ఏడు మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట లూకాసువార్త 23:34 మనం చదివాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి మొదటి మాట. అప్పటి వరకు ఆయన ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ఆయనను ఎంతగానో హింసిస్తున్నా, బాధిస్తున్నా, నలగగొడతా ఉన్నా ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఆయన సహించారు, ప్రతిదాన్ని కూడా సహించారు, భరించారు. అయితే ఆయన నోరు తెలిచి మొట్టమొదటిగా పలికినటువంటి మాట, ఇది ఒక ప్రార్థన. మనుషులు కానీ బైబిల్లో కానీ ఎవరు కూడా చెయ్యని ఒక అసాధారణమైన శక్తివంతమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆయన నోరు తెరిచి ప్రార్థనతో మొదటి మాటను పలకడం ఆరంభించారు. కాబట్టి మన జీవితాలలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మరొకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, టాకింగ్ విత్ గాడ్, మేకింగ్ కన్వర్సేషన్ విత్ గాడ్. దేవునితో సంభాషించడమే ప్రార్థన, దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ఈ మొదటి మాటలో మనకి క్షమాపణ తో పాటుగా ప్రార్థన అనేటువంటి ఒక అంశం కూడా మనకి ప్రొజెక్ట్ అవుతుంది. ఈ మొదటి మాటలో రెండు అంశాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి క్షమాపణ, రెండు ప్రార్థన. ఒక అసాధారణమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. ఏం చెప్తున్నారైనా? తండ్రి, నాన్న, డాడీ, అబ్బా, ఇదిగో వీరందరూ కూడా ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, కాబట్టి వీరిని క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి మాటలో నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం, తనను బాధ పెడుతున్నటువంటి వారిని, తన హింసిస్తున్నటువంటి వారిని, తన కొడుతున్నటువంటి వారిని, తనని ముఖం మీద ఉమ్మివేసినటువంటి వారిని, పిడుగుద్దులు గుద్దినటువంటి వారిని ఆయన అంటున్నారు కదా, నేను క్షమిస్తున్నాను తండ్రి, మీరు కూడా క్షమించండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇదంతా చేస్తున్నది తెలిసి కాదు, తెలియకుండా చేస్తున్నారు. కన్నులు మూతబడి ఎరుగనటువంటి స్థితిలో, నిజమేంటో సత్యమేంటో తెలుసుకోలేనటువంటి స్థితిలో వారు ఇదంతా చేస్తున్నారు. కాబట్టి నేను క్షమిస్తున్నాను నా తండ్రి, మీరు కూడా వారిని క్షమించండి. ఒకవేళ నాకు జరుగుతున్న ఈ అవమానాన్ని చూసి, ఒకవేళ నాకు జరుగుతున్న ఈ హింసను చూసి, ఇదంతా కూడా మీ చిత్త ప్రకారంగా జరిగినా ఏమో, ఆ స్పాట్లో స్పాంటేనియస్గా నీ కోపం వస్తుందేమో,
ఏదిగో కొద్దిగా బాధించమని అనుమతిస్తే మరి ఇంత దారుణంగా నా కొడుకుని హింసిస్తున్నారని, ఏమో ఎక్కడైనా నీ కోపం వస్తుందేమో, ఎక్కడైనా నీకు రోషం వస్తుందేమో, ఎక్కడైనా వారి మీద నీ ప్రతాపం చూపిస్తావేమో, వద్దు, క్షమించండి వారిని, నేను కూడా క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7 మాటల్లో కూడా మనము ఒక్కొక్క అర్థాన్ని నేర్చుకోవాలి. ఇందులో మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సారాంశం ఏంటంటే, స్వార్థముతో నిండిపోయినటువంటి మన బ్రతుకులలో, స్వార్థముతో నిండిపోయినటువంటి మన జీవితాలలో యేసు ప్రభువారు పలికినటువంటి ఆ మొట్టమొదటి మాట ద్వారా మనము క్షమాపణ నేర్చుకొని, క్షమాపణ అలవరుచుకొని, క్షమాపణ మనము ఆచరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఆహా ఓహో క్షమాపణ ఆహా అంటే గ్రహించుకోవడం వరకే. అవునా, క్షమించాలా? గ్రహించుకోవడం. కానీ క్షమాపణ ఏం చేయాలి? అలవర్చుకోవాలి. నీ యొక్క అనుదిన జీవితంలో, నీ లైఫ్ స్టైల్లో క్షమాపణ అనేది ఒక పార్ట్గా ఉండాలి. బికాస్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవు కనుక. హల్లెలూయా. ఆయన యొక్క పిల్లలం మనం. ఆయన నన్ను పోలి నడుచుకోండి. ఆయన అన్ని కూడా మనకి మాదిరి ఉంచిపోయారు కదా. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఆయన అన్ని కూడా ముందుగా మనకి చేసి చూపించి, ఒక పాత్ క్రియేట్ చేసి, ఒక వే క్రియేట్ చేసి ఆయన వెళ్ళిపోయారు. సో ఆ మార్గంలో మనం మొట్టమొదటిగా గ్రహించుకొని, అలవరుచుకొని, ఎందుకంటే ఇది చెప్పుకున్నంత సులువు కాదు. ఇక్కడ నించొని మైక్ పట్టుకొని క్షమించండమ్మా, క్షమించండమ్మా, ఏ క్షమించలేరా? నిజానికి అదే ఒక సీన్, అదే ఒక సందర్భం మనకు రిపీట్ అయితే, ఆ సందర్భం మనకు వస్తే అప్పుడు ఆ నొప్పి ఏంటో మనకు తెలుస్తుంది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు ఫర్గివ్. అంత సులువు కాదు క్షమించడం అనేది. మన పిల్లల్ని క్షమించగలం, పోన్లే మన భర్తని క్షమించగలం, ఓకే మన ఇంట్లో వాళ్ళని, ఓకే కొంచెం అటు ఇట్లా అయినా సరే సరే పో క్షమించాలే అని అనగలం. కానీ ఎవరిని క్షమించాలి? మన ఇంట్లో వాళ్ళకంటే కూడా ముఖ్యంగా ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్తలో మనకి ఇందాక చదివాము. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని క్షమించాలి అంటే కూడా శత్రువులను ప్రేమించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ మీద మిడుగుడ్లు వేసుకొని ఇలా చూస్తూ ఉంటుంది చూడు. నువ్వు ఎదుగుపోతా ఉంటే నీ పళ్ళు పటపట పటపట కొరుకుతూ ఉంటుంది చూడు. వాళ్ళనే ఎప్పుడు కూడా లేనిపోని నిందలు నీ మీద వేస్తూ ఉంటారు చూడు, అవమానాలు నీ మీద వేస్తా, వాళ్ళనే. నన్ను క్షమించడం లేక నేను మిమ్మల్ని క్షమించడం పెద్ద గొప్ప కాదు. ఒక్కసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకో, ఎవరిని నీకు శత్రువుగా నీ మనసులో ఒక విగ్రహంగా పెట్టేసుకున్నావు, ఎవరిని నీ మనసులో నా లైఫ్లో వీళ్ళ శత్రువులు, ఇంకా అసలు నో ఛాన్స్. కొంతమంది అలా ఫిక్స్ అయ్యి నో ఛాన్స్, అసలు వాళ్ళని క్షమించే పనే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది మావులు పనా, వాళ్ళు చేసింది మావుళ్ళు ద్రోహమా, వాళ్ళు చేసింది మావుల అవమానమా, వాళ్ళు చేసింది మావుల మోసమా? మీరు అనుభవిస్తే తెలుస్తుందండి. కానీ యేసు ప్రభువారు అనుభవించినటువంటి మోసం కంటే ఎక్కువ కాదే, యేసు ప్రభువారు పొందుకున్నటువంటి ద్రోహం కంటే ఎక్కువ కాదే, యేసు ప్రభువారు మరి పొందుకున్నటువంటి శ్రమల కంటే, అవమానాల కంటే మనం ఎక్కువ కాదే. జ్ఞాపకం చేసుకోండి, ఈ గుడ్ ఫ్రైడే రోజున క్షమాపణ అనే మాటను గ్రహించుకొని ఆ థీమ్ని లేక క్షమాపణ అనేటువంటి అర్థాన్ని అలవరుచుకొని దాన్ని మనము ఈరోజు నుంచే పట్టాలు ఎక్కించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి ఎక్కించాలి పట్టాలు? దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంతకుముందు ఎక్కించారు, మొన్న గుడ్ ఫ్రైడే రోజున ఎక్కించారు పట్టాలు. దేవునికి స్తోత్రం. ఇలా కొన్ని కొన్ని ప్రసంగాలు విన్నప్పుడల్లా ఎక్కిస్తారు పట్టాలు. ఈ క్షమాపణ అనేటువంటి సబ్జెక్ట్ని ఎక్కించి అప్పుడప్పుడు దించుతూ ఉంటారు పట్టాలు. యాక్సిడెంట్లు అవుతాయి, జాగ్రత్త. రైలు బండి ఎక్కడ ఉండాలి? పట్టాల మీద వెళ్తేనే
బాగుంటుంది. ఎప్పుడంతా కూడా అది కిందకి దిగిందంటే యాక్సిడెంట్ అవుతుంది కదా, బోగిలు తిరగబడిపోతాయి కదా, జాగ్రత్త, తారుమారు అయిపోతుంది. అర్జెంటుగా నువ్వు పట్టాలు దించేస్తే మరలా ఈ క్షమాపణ అనేటువంటి అంశాన్ని, సబ్జెక్ట్ని మరలా అడెక్ట్ చేసుకొని, మరలా అడాప్ట్ చేసుకొని, దాన్ని మరలా పట్టాలు ఎక్కించి ఒక్కసారి అందరినీ కూడా క్షమించేసాయి. ఇలా క్షమించడం వలన అసలు అవతల వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు పెద్ద ఐడియా లేదు, కానీ మనకు మాత్రం మనశ్శాంతి ఉంటుందండి. ఎందుకమ్మా కోపం పెంచేసుకొని, అసూయ పెంచేసుకొని, కక్షలు పెంచేసుకుంటే ఏమవుతుంది, మనసంతా భారంగా వాళ్ళని చూసినప్పుడల్లా ఓ ఫస్ట్ మనకి పీస్ఫుల్నెస్ పోతుంది, మనకు మనశ్శాంతి పోతుంది. ఆ కోపము, ఆ కక్ష, ఆ పగ పెంచుకోవడం వల్ల బీపీ రేస్ అయిపోతుంది, లేకపోతే బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ ఎక్కువైపోతుంది, లేక షుగర్ డౌన్ అయిపోతుంది, అల్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మంటిపోతూ ఉంటుంది కదా కడుపులో, అల్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ప్రకారంగా మనము క్షమాపణ అనేటువంటి ఆ అంశాన్ని గ్రహించి అలవరుచుకొని మనము దాన్ని ఈరోజు నుంచి ఆచరించడానికి పూనుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ప్రయత్నించండి అని చెప్పట్లేదు, పూనుకోండి. ఆమెన్, హల్లెలూయా. రెండవ మాటగా మనం చదవగలుగుతామో, ఆయన తన ప్రక్కన సిలువ వేసినటువంటి, నేరస్తుడుగా సిలువ వేసినటువంటి ఆ యొక్క దొంగతో యేసుప్రభు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఇది రక్షణ గురించినటువంటి మాట. మొదటగా క్షమాపణ గురించినటువంటి మాట అయితే, రెండవది రక్షణ గురించినటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు ఏంటంటే, 6 నెలలు సహవాసం చేస్తే 6 రోజుల వారే వీరవుతారు అని నేను 6 నెలల 6 వారాలు తప్పు చెప్పానేమో అనుకుంటున్నాను. 6 నెలలు కరెక్టే కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాలని ప్రకారంగా, లేఖనాలని అనుసరించి, ఆ యొక్క లేఖన నెరవేర్పు ప్రకారంగా ఆయన మధ్యలో సిలువ వేశారు. ఆ పక్కన ఒక బందిపోటు దొంగ, ఈ పక్కన ఒక బందిపోటు దొంగను సిలువ వేశారు. అయితే ఒక దొంగలో తమ్ముడు చెప్పినట్టుగా అసలు చలనమే లేదు. లోకస్తులందరూ ఎలా మాట్లాడుతున్నారో ఈయన అలాగే మాట్లాడుతున్నాడు ఈ దొంగ. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కుడి పక్కన వేలాడుతున్నటువంటి ఆ దొంగలో మాత్రం ఏమొచ్చింది, పరివర్తన వచ్చింది. ఎందుకంటే సిలువెక్కిన దగ్గర నుంచి కూడా యేసు ప్రభు వారినే చూస్తున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం, యేసు ప్రభు వారినే గమనిస్తున్నాడు ఈయన. ఆయనలో ఒక రకమైనటువంటి థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, నేనంటే ఈ శిక్షకు అర్హుణ్ణే, కానీ ఈయన ఏ పాపము చేయలేదు, ఈయనకేంటి ఇంత పెద్ద శిక్ష, మరణశిక్ష, సిలువ శిక్ష అని ఆయన గమనిస్తూ వచ్చారు. అంతకుముందు ఈయనతో సంభాషణ చేయకముందు యేసు ప్రభు వారు పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటను చెవులారా విన్నాడు ఈయన. విని వెంటనే ఆయనలో పరివర్తన వచ్చింది. దేవునికి స్తోత్రం. వెంటనే మాటలు కలుపుతున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అన్లెస్ అండ్ అంటిల్ వి ఆస్క్ గాడ్, దేవుణ్ణి మనం అడగనంత వరకు, ఏ ఆయన నా హృదయంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసులే అని అనుకోవచ్చు.
ఈరోజే మనది, ఈ క్షణమే మనది. కాబట్టి రక్షణ గురించినటువంటి ఆలోచన మీరందరూ ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో వారందరూ కూడా రక్షణ గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఈ రెండో మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే, యేసును గుర్తెరగాలి, పాపం విషయమై పశ్చాత్తాపపడాలి, మరియు ప్రార్థించేటువంటి మనసు మనకి రావాలి, అప్పుడే దేవుని రాజ్యంలోనికి చేర్చుకోబడతాం. ఆమేన్. ముందుగా యేసును గుర్తెరగాలి. గుర్తెరిగావు, చాలామంది ఇప్పటికే గుర్తెరిగారు. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, పాపం విషయంలో పశ్చాత్తాపపడాలి. ఎలా అయితే ఆ దొంగ యేసును గుర్తెరిగి పాపాలను బట్టి మరి పశ్చాత్తాపపడి ప్రార్థించాడు అయ్యానని జ్ఞాపం చేసుకుని రాజ్యంలో, అది ప్రార్థన. ప్రార్థించినప్పుడు యేసు ప్రభువారు వెంటనే సమాధానం ఇచ్చారు, నాతో పాటు ఉంటావు. ఈరోజున ఈ రెండో మాటలో ముఖ్యంగా రక్షణ పొందలేనటువంటి వారు తెలుసుకోవాలి, మీరు యేసుని గుర్తెరిగారు లేకపోతే ఇక్కడికి రారు. మీరు గుర్తెరిగినటువంటి మీరు ఇక ఆలస్యం చేయకుండా పాపము విషయంలో పశ్చాత్తాపపడి ప్రభువా నీ రక్షణ నాకు సమృద్ధిగా దయచేయి అని ఆయన వేడుకొని ఒక స్టెప్ తీసుకొని రక్షణ కొరకు ముందుకు రావాలి. ఆమేన్. అప్పుడు దేవుని రాజ్యంలో దేవుని యొక్క ఆ పరలోకములో మనం కూడా స్థానము సంపాదించుకుంటాం. ఆమేన్. మూడవ మాటగా లోకా సువార్తలో యోహాను సువార్త 19:26 మనం చూడొచ్చు, ఆయన ఈ మాటను ఆప్యాయతతో చెప్తున్నారు, ప్రేమతో. మొదటి మాట క్షమాపణ, రెండవ మాట రక్షణ, మూడవ మాట ప్రేమతో లేక ఆప్యాయతతో చెప్తున్నటువంటి మాట. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లిని తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించినటువంటి సందర్భం అండి. చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు చెల్లెళ్ళు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఈరోజున ఒక తల్లి లేక ఒక తండ్రి, తల్లిదండ్రులు ఒక 10 బిడ్డలకు జన్మనిచ్చి ఆ 10 కూడా పెంచి పోషించి ప్రయోజకులు చేస్తూ ఉన్నారు. కానీ ఆ 10 కలిసి ఒక తల్లిని ఒక తండ్రిని చూసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఇంత ఆ వయసు వచ్చేటప్పటికి ఎంత తింటారండి? ఇంత ముద్ద అన్నం పెట్టి చిన్నప్పటి నుంచి ప్రేమతో సాకినటువంటి తల్లిదండ్రులను పట్టించుకోలేకపోతున్నారు, బాధ్యత మరుస్తున్నారు. దే ఆర్ లీవింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను చాలా నీచంగాను చిన్నతనంగాను చాలా బరువుగాను వారు భావిస్తున్నారండి. వారు మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు లేకపోతే మనం లేము అనేటువంటి సంగతి మనసులో ఎప్పుడు పెట్టుకోండి. వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు మనల్ని మనకి జన్మనిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను మనం పట్టించుకోకపోతే బైబిల్ చెప్తా ఉంది, తన తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు శాపగ్రస్తుడు. నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. తల్లిదండ్రులను చాలామంది దూషిస్తారు. బైబిల్ చెప్తుంది అలా దూషించే వారికి, అలా దూషించే వారిని, అలా తల్లిదండ్రులను హింసించేటువంటి వారిని బైబిల్ ఏమంటుందంటే వారికి శాపం వస్తుంది, శాపగ్రస్తులు అవుతారు. మీరు కావాలంటే ద్వితీయోపదేశ కాండం 27:16 ఈ రెఫరెన్స్ కనపడుతుంది. తన తండ్రినైనను తల్లినైనను దూషించే వారికి వారు శాపగ్రస్తులు అవుతారు. మనము దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, కలకాలము దీర్ఘాయుషతో సమృద్ధిగా మనం జీవించాలంటే మనకి జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి, సన్మానించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద వేలాడుతూ తన యొక్క బాధ్యతను మరిచిపోలేని వారిగా ఇక్కడ మనకి కనపడుతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా పరిచర్య ఆరంభించినప్పుడు ఆయనతో పాటు తండోపతండాలు
జన సమూహాలు ఆయన వెంబడించారు కదండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనమే జనం. ఆ తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత తన కొరకు శిష్యులను చేసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేశారు ఆయన? అమ్మా దేవునికి స్తోత్రం. అమ్మా చెప్పండి చెప్పండి. 70 మందిని దేవునికి స్తోత్రం. 70 మంది మెల్లిమెల్లిగా ఒకరు జారుకున్నారు. ఆఖరిగా 12 మందిని ఆయన స్థిరపరిచారు. 12 మందిలో ఒక ఆయన మోసం చేసి ద్రోహం చేసి యేసు ప్రభు వారిని డబ్బుగా ఆశపడి అప్పగించేశాడు. అప్పగించేశానని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఇదంతా కూడా దేవుని ప్రణాళిక, లేఖనాల నెరవేర్పు. ఇప్పుడు ఆ సిలువ దగ్గర ఎవరున్నారు? జన సమూహం లేరు, ఆయనను వెంబడించినటువంటి శిష్యులు లేరు, అందరూ కూడా వదిలిపెట్టేశారు. కానీ ఒక్కడు మాత్రము ఆయనను విడిచిపెట్టకుండా ఏమైతే అయింది, ఆయనతో పాటు నన్ను కూడా చంపేసినా ఓకే పర్వాలేదు నేను కూడా చచ్చిపోతాను, ఎంతగా ప్రేమించాడు. అందుకే ఆయన గురించిలో బైబిల్లో రాయబడినప్పుడు యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడిగా. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రేమించినటువంటి శిష్యుడిగా బైబిల్లో ఆయన గురించి నోటిఫై అయింది. ఆయన రొమ్మున ఆనుకుని ఉండేవాడు అంటే ఎప్పుడు కూడా, అంటే రొమ్మున ఆనుకోవడం అంటే నిజంగా ఇక్కడ ఆనుకోవడం కాదు, కానీ అంత చేరువుగా అంత దగ్గరగా అంత బాండింగ్ యేసు ప్రభు వారికి యోహాను గారికి ఉంది. కాబట్టి నా తల్లి బాధ్యతలు ఎవరికి అప్పగించాలా? ఏ సీనియర్ అయిన పేతురు గారికి అప్పగించవచ్చు కదా, ఆంధ్రేయ గారికి అప్పగించవచ్చు కదా, ఆయన సహోదరుడైనటువంటి యాకోబు గారికి అప్పగించవచ్చు కదా, సొంత తమ్ముడే కదా, యూదా గారికి అప్పగించవచ్చు కదా, సొంత తమ్ముడే కదా. వీళ్ళెవ్వరికి కూడా అప్పగించకుండా చూసారా? నా తల్లిని నా తర్వాత ఎవరు బాధ్యతగా చూసుకోగలరు, నేను చూసుకున్నట్టుగా ఎవరు ప్రేమగా ఆప్యాయంగా చూసుకోగలరు? ఆయన గ్రహించి తన తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలారా, ఈ మూడో మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆప్యాయత, ప్రేమ. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల విషయంలో ప్రేమగా నడుచుకోవాలి, ఆప్యాయంగా నడుచుకోవాలి. ఆ ముసలి వయసులో ఆ వృద్ధాప్యంలో వారికి వజ్రాలు వైడూర్యాలు కోటలు ఇవేమీ అక్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి వారికి కావాల్సిందేంటి? చిన్న మాట, ప్రేమగా ఆప్యాయంగా. డ్యూటీ నుంచి వచ్చి ఎంత హడావిడిగా వచ్చినా, ఎంత టెన్షన్లో వచ్చినా, డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత 6 బయట నిద్రపోదు అమ్మ, నిద్రపోడు నాన్న. ఒకవేళ మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నట్టు మీకు కనిపించినా నాకు బాగా గుర్తండి. ఇప్పటికి నేను అప్పట్లో సేవకి బైక్ మీద బయటికి వెళ్ళేదాన్ని, ఒంటరిగా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. చిన్న నాకు ప్లెజర్ ఉంది అప్పుడు, చిన్న బైక్, దాని మీద నేను సేవకి వెళ్ళేదాన్ని. నేను ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోయేది, 11, 12 మధ్యరాత్రి ఆ టైంలో కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉండేవి. అలాంటిది సేవ, వెళ్ళాల్సి వచ్చేది. నేను ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా మా నాన్నగారు అసలు బయటికి లోనికి అమ్మ అనేది వచ్చింది రాదేంటండి, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అంటే, తల్లిదండ్రులు అలా ఉంటారు. పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళకి కంటి మీద కునుకు పడదు. ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, బాధ వచ్చింది అనుకోండి, ఇప్పటికీ గుర్తు పైకి కిందికి అంటే నేను పైన ఉండేదాన్ని, మా నాన్నగారు వాళ్ళు కింద ఉండేవారు, పైకి కిందికి తిరుగుతూ ఉండేవారు. అవన్నీ కూడా మెమరీస్ వోంట్ డై, ఎప్పుడు కూడా చచ్చిపోవు కదా మెమరీస్. అంటే తల్లిదండ్రులు అంతగా మన కొరకు కేర్ చేస్తారు, పట్టించుకుంటారు. నువ్వు ఎంత హడావిడిగా వచ్చినా, ఒకవేళ ఆఫీస్లో ఎంత అలసిపోయి నలిగిపోయి బాస్తో నాన్న తిట్లు తిని వచ్చినా ఇంటికి రాగానే ఒక చిన్న చిరునవ్వుతో అమ్మా అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అనే ఒక మాట వాళ్ళ కడుపు నింపేస్తుంది. దేవుని స్తోత్రం. సన్మానించమంటే ఇప్పుడు రోజుకో సాలువ కొనుక్కొచ్చి వాళ్ళు కప్పమని కాదు. ఈ లెక్కన అలా అనుకుంటే డబ్బులన్నీ సాలువాలకి అయిపోతాయి, దండలకి అయిపోతాయి.
దండలేయడం సాల్వలేయడం ముఖ్యం కాదు. వారిని ప్రేమగా ఒక మాటతో పలకరించి, అమ్మ తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, బాగుంటుందా, ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఇలాంటి చిన్ని చిన్ని మాటలు తల్లిదండ్రుల్ని చాలా ఇంప్రెస్ చేస్తాయండి. వారు చివరి దశలో హ్యాపీగా నీ మీద ఆ ప్రేమతో ఆ తృప్తితో వారు కళ్ళు మూస్తారండి, నిద్రిస్తారండి. ఇప్పుడు కళ్ళు మూసిన వాళ్ళందరూ ఒకసారి, నిద్రపోతున్న వారందరూ ఒకసారి గట్టి హల్లెలు చెప్పండి. నిద్రపోతున్న వారు ఎలా చెప్తారండి, నా పిచ్చి కానీ. దేవుడికి స్తోత్రం. మెలకుగా ఉన్న వారందరూ హల్లెలు చెప్పండి. హల్లెలూయా. నిజమే, ఇంతసేపు కూర్చొని వినడం అంటే కష్టమే, కానీ దేవుని మాటలు మీకు జ్వాలపాటలుగా ఉండకూడదు, నిద్రపోవద్దు. అద్భుతమైనటువంటి సందేశం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాధ్యత ప్రవర్తించి మర్చిపోకుండా, మరచి ప్రవర్తించక తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఇది మూడవ మాట. నాలుగవ మాటగా మరి మనం చూడగలిగినట్లయితే, ఆయన బాధలో వేదనతో ఆక్రందనలో పలుకుతున్నటువంటి మాట. నాలుగవ మాట మత్తయి సువార్త 27:46 వచనంలో చదువుతాము, ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్తూ, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి మాటను ఇక్కడ పలికారు. అప్పటి వరకు కూడా తండ్రి, నాన్న, డాడీ అని సంబోధిస్తున్నటువంటి ఆయన సడన్గా నాలుగో మాటలోనికి వచ్చేటప్పటికి ఆయన ఏమని పిలుస్తున్నారు, దేవా. బంధం తెగిపోయింది. బంధం తెగిపోయినటువంటి స్థితిలో తండ్రి అని పిలవడానికి బదులుగా దేవా, రెండు మార్లు ఆ మాట పలుకుతున్నారు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు. అసలు ఆ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, ఆ ప్రశ్న ఎంత బాధగా ఉందో చూడండి. ఎంత వేదనలోనో, ఎంతో దుఃఖములో ఆయన ఈ మాట పలుకుంటారు. ఆయనకు అర్థమవుతుంది తండ్రి ఆయన చేయి విడిచిపెట్టేశారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం, ఎందుకు ఆయన అసలు ఆయన చేయి వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రకటించినటువంటి, పరిచర్య చేసినటువంటి దినాల్లో, ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పారే. ఆయన నేను ఒకటే, వేరు కాదు. నాలో ఆయన ఉన్నారు, మేమిద్దరం ఏకమై ఉన్నాం. చాలాసార్లు ఆయన చెప్పారు, నన్ను చూస్తే మీరు నన్ను చూసారా, తండ్రిని చూసినట్టే. ఎందుకంటే జిరాక్స్ కాపీ, మేమిద్దరం ఒకటే, మేము వేరువేరు కాదు. నా యందు తండ్రియు, తండ్రి యందు నేనును ఉన్నాము, మేమిద్దరం వేరువేరు కాదు అని అనేక మార్లు ప్రజలకు బోధించినటువంటి ఈయన, చెప్పినటువంటి ఆయన ఇప్పుడు చేయి విడిచిపెట్టబడినటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకు నా చేయి వదిలిపెట్టేశావు, అసలు ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెయ్యా అంటే గనక, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఆయన పరిశుద్ధుడు, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ సమయంలో మనుషుల యొక్క పాపాలన్నీ కూడా భరించడానికే కదా ఆయన సిలువకి ఎక్కారు. ఇప్పుడు అందరి పాపాలు ఏమండి ఆయన మీద మోపబడతా ఉన్నాయి మెల్లిమెల్లిగా. పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు పాపిగా మారిపోతా ఉన్నాడు. అంటే మనుషులందరి పాపాలు, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు చేయి వదిలిపెట్టేశాడు. ఆయన చేయి వదిలిపెడితేనే అక్కడ రక్షణ కార్యం అనేది నెరవేరుతుంది. చేయి పట్టుకున్నంత వరకు కూడా రక్షణ కార్యం అక్కడ నెరవేరదు. ఆయన చేయి వదిలిపెట్టేశారు, పాపములన్నీ మనుషుల యొక్క ముందు నుంచి అప్పటి తర్వాత తరము మరి మనుషులందరూ చేసిన, చేస్తున్న, చేయబోతున్న ప్రతి పాపము కూడా ఇప్పుడు ఆయన మీద మోపబడింది. అందుకే ఆయన పాపిగా మార్చబడెను అనే మాట ఒకటి చోట మనం చూస్తాం. పాపము లేని ఆయన పాపిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు యేసుతో ఉన్నంత వరకు కూడా మరణం సమీపించదు, దేవుని చిత్తం అనేది నెరవేరదు, లోకానికి రక్షణ కలగదు. కాబట్టి తండ్రి కుమారుని చేయి వదిలిపెట్టేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో మరి రక్షణ కార్యం నెరవేరడానికి ఒక మార్గం అనేది ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నాలుగవ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, యేసు మన పాపముల కొరకు తండ్రి చేతనే విడవబడ్డాడు. మన పాపములను భరించడానికి తండ్రి చేత విడవబడ్డారు ఆయన. కాబట్టి ఈ రోజున మనము ప్రేమించి మనము వెంబడిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఈ లోకంలో మనము ఏమి విడిచిపెడుతున్నాము అనే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఏమి విడిచిపెడుతున్నాం? నీ కొరకు, నీ రక్షణ కొరకు, నా కొరకు, నా రక్షణ కొరకు, నా విమోచన కొరకు ఆయన తండ్రి చేతనే విడిచిపెట్టబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరి ఆ రక్షణ ప్రణాళికను అందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఈ లోకంలో నువ్వేం విడిచిపెడుతున్నావు? ఇంకా పాపము కావాలి నీకు, ఇంకా లోకంలో ఉండేవన్నీ నీకు కావాలి. ప్రభు కొరకు ఏది వదిలిపెట్టుకోవు? నీ ఆశలు వదిలిపెట్టుకోవు, నీ కోరికలు వదిలిపెట్టుకోవు, నీ సంతోషాన్ని వదిలిపెట్టుకోవు, అన్నీ కావాలి. ఏదో అంటారు చూడండి, అవ్వా కావాలి, అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. అప్పుడప్పుడు ఇలాంటి గుడ్ ఫ్రైడేలో వచ్చి దేవునికి పరమ భక్తుల్లాగా అయిపోయి మరణా తర్వాత లోకంలో కలిసిపోయి ఏమి విడిచిపెడుతున్నావు దేవుని కొరకు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చేత విడవబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎంత ఆక్రందనలో, ఎంత వేదనలో, నా దేవా ఎందుకయ్యా నా చేయి వదిలిపెట్టేశావు? విడిచిపెట్టబడిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎవరు? నీకోసం కాదు, ఆ రాజ్యంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో తండ్రి ప్రేమను పొందుకుంటూ ఒక్కగానొక కుమారుడు కదా, ప్రియ కుమారుడు కదా, చాలా గొప్ప ఆధిక్యతను పొందుకున్నటువంటి ఆయన ఇప్పుడు తండ్రి చేతనే విడిచిపెట్టబడ్డాడంట. తండ్రి ముఖము చాటేసాడు, చూడట్లేదు, వదిలిపెట్టేశాడు చెయ్యి. అమ్మ, ఆ ప్రభు కొరకు నువ్వు ఏమి విడిచిపెడుతున్నావు? ఏం విడిచిపెట్టగలుగుతున్నావు? ఒకే ఒక్కసారి చెల్లి చెప్పినట్లుగా జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారు. వస్తే జక్కయ్య ఏం చేశారు? మొత్తం అప్పటి వరకు తన జీవించినటువంటి అన్యాయపు జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించాడు. జక్కయ్య ఎంత దుర్మార్గుడు, ఎంత పాపి! మనుషులందరూ కూడా ఆయన జక్కయ్య అనే కంటే కూడా ఈయన పాపి అనే కదా గుర్తించారు జక్కయ్యని. పాపి అయినటువంటి ఈ మనిషిని యొక్క ఇంటికి ఈయన ఎలా వెళ్తున్నాడు అని అంటున్నారు అక్కడ. అంటే జక్కయ్య అనగానే ఈ పెద్ద పాపిరా, డౌట్ లేదు, చాలా దుర్మార్గుడు అనేటువంటి ఆ లిస్టులోనికి తోసేశారు. అలాంటి జక్కయ్య యేసు ప్రభుని తెలుసుకోగానే ఆయన ఇంటికి రాగానే విడిచిపెట్టేలేదా? అన్యాయపు సొమ్మును విడిచిపెట్టేలేదా? అన్యాయపు మార్గాన్ని విడిచిపెట్టేలేదా? తను సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేలేదా? తను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి నాలుగంతలు మరలా తిరిగి ఇచ్చేలేదా? నాకుంటే ఏంటి లేకపోతే ఏంటి? దేవుని కొరకు ఏం వదిలిపెడుతున్నావమ్మా? అబద్ధాలు మానేసావా? బూతులు మానేసావా? సినిమాలు మానేసావా? షికారులు మానేసావా? త్రాగుడు మానేసావా? వ్యభిచారం మానేసావా? ఏం మానేవు దేవుని కొరకు? కొంచెం అటు ఇటు అయితే గుడి మాత్రం మానేస్తారు ఏంటదా, కొంచెం అటు ఇటు అయితే మానేస్తే గీనేస్తే గుడే మానేస్తాం, కానీ ఎందుకు మానేస్తాం మేము? దేవుని కొరకు విడిచిపెట్టాలి. ఈ నాలుగవ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుత సత్యం అది. ఐదవ మాటగా ఆయన ఈ మాటను మరి బాధలోనే పలుకుతున్నారు. నాలుగు ఐదు రెండో భాగంలో చెప్పాను కదా, బాధలో. నాలుగో మాట వేదనలో పలికితే ఐదవ మాట శ్రమలలో ఉండి పలుకుతున్నారు. శ్రమలో ఆయన ఈ భూమి మీదకి మనలాంటి ఒక శరీరంతో, మనలాంటి ఒక దేహంతో వచ్చారు. నీకు లాంటి, నాకు లాంటి ఎలాంటి శరీరం అయితే ఉందో ఆ శరీరమే ఆయనకి ఉంది. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఆయన కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన చోటే కొడుతూ శరీరం అంతటినీ కూడా
ఇవ్వండి, అలా చాలాగా దున్నేశారు. అంత ఎండలో తీసుకొచ్చి సిలువ మీద వేలాడదీస్తే దాహం వేయదా ఆయనకి? మన శరీరం లాంటిదే కదా, మనం కాసేపు కూర్చోవడానికే బాటిల్ 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 తాగేస్తున్నాం, అదే పనిగా నీళ్ళు తాగేస్తున్నాం. కాబట్టి మనలాంటి శరీరంతో ఆయనే ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నారు, నేను దప్పిక కలిగి ఉన్నాను. ఇక్కడ ఒకటే, శారీరకంగా దప్పిక కలిగి ఉన్నారు ఆయన, పోనే మంచినీళ్ళు ఇస్తారేమో అన్న కోణంలో. రెండవది, ఆత్మీయంగా కూడా ఆయన దప్పిక కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏ రకంగా ఆయన దప్పిక కలిగి ఉన్నా వాళ్ళు ఏమిచ్చారా ఆయనకి? మంచినీళ్ళు ఇచ్చారా? చిరకని ఇచ్చారంటే చేదు చిరకని, చేదు దాంట్లో స్పాంజిని ముంచి ఆ గడబద్దతో ఆయనకు అందిస్తున్నారు. ఆ స్పాంజిని, ఆ చిరకని ఆయన ఇలా నోటికి తగిలించినప్పుడు అది ఎలా ఉందంట, చేదుగా ఉంది. పక్కకి నెట్టేశారు, తాగలేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో దాహముగా ఉంది అని అడుగుతా ఉన్నారు మనల్ని కూడా. నాకు దాహం వేస్తాం, దప్పిక. నీవు ఆయన దాహాన్ని తీర్చగలుగుతున్నావా? తీర్చగలవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన దప్పికను తీర్చాల్సినటువంటి బాధ్యత రక్షణ పొందినటువంటి నీ మీద ఉంది. ఎవరితో? వాళ్ళదే బాధ్యత. ఆయన దప్పికను నువ్వు తీర్చాలి, ఆయన దప్పికను నేను తీర్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి దప్పిక తీర్చడం అంటే? దప్పిక తీర్చడం అంటే క్యాన్ల క్యాన్లు తీసుకొచ్చి ఆయన ఫోటో ముందు పెట్టడమా? చాలామంది యేసు ప్రభు వారు పటం ముందు భోజనాలు, లడ్లు, బూర్లు, నీళ్లు తాగే ప్రభు, తినే ప్రభు, ఇదా. దీన్ని బట్టి ఆయన సంతోషిస్తాడా? దీన్ని బట్టి ఆయన దప్పిక, ఆయన ఆకలి తీరుతుందా? లేదే, కాదే. ఆయన ఆకలి, ఆయన దప్పిక తీరాలి అనంటే సమరయ స్త్రీ వలె మనం కూడా మన పాపములను వదులుకొని యేసు ప్రభుని ఒప్పుకొని ఆయన అంగీకరించి అనేకలను ఆయన దగ్గరికి తీసుకురావాలి. ఇదే ఆయన కలిగి ఉన్న దప్పిక. ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోవాలి. అక్కడ మనము గలతీలో చూస్తాం ఈ మాట. విశ్వాసులైనటువంటి వారు ముందు తమను తాము జాగ్రత్తగా చూసుకుంటూ, భక్తిహీనులైనటువంటి వారి కొరకు మనము భక్తిలోనికి నడిపించడానికి ప్రయాసపడాలి అని ఉంటుంది. ముందుగా నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నీ పాపములను ఒప్పుకో, పశ్చాత్తాపపడు, యేసు ప్రభు వారిని మనస్ఫూర్తిగా అంగీకరించు. మనస్ఫూర్తిగా అంగీకరించి నువ్వు తెలుసుకున్నటువంటి సత్యాన్ని అనేకులకు చెప్పి అనేకులను యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అప్పుడే ఆయన దప్పిక తీరుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆయన ఆకలి తీరుతుంది. నిజమండి, నువ్వు రక్షణ పొందనంత వరకు ఆయన దప్పిక తీరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళు ఎందుకు చూపిస్తున్నారంటే ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. అందుకే నీకు దేవుడు నీళ్లు చూపిస్తున్నాడు. ఈజ్ థర్స్టీ ఫర్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ గురించినటువంటి దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. ఎప్పుడు మనం దప్పిక తీర్చగలమంటే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించి, అంగీకరించిన తర్వాత అనేకులను ఆయన దగ్గరికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డాక్టర్ చదివాను అనుకోండి. డాక్టర్ చదివాను నేను. డాక్టర్ చదవలేదు, మనకు అంత లేదులేండి, అన్నీ వచ్చి మనకు చదువు తప్ప అంతే. దేవునికి స్తోత్రం. మ్యాక్సిమం అండి, మల్టీ టాలెంటెడ్ నేను, చదువు ఒక్కటే రాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఊహల్లో అయినా డాక్టర్ అయ్యాను అనుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదువు, నేను డాక్టర్ చదువుకున్నాను. ఇప్పుడు డాక్టర్ చదువుకున్న తర్వాత నాకు ఎప్పుడో ఒకసారి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మా, వెళ్ళి నాకు మంచి డాక్టర్ని తీసుకురా, లేదా నన్ను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అంటే ఎలా ఉంటుంది? నేను చదివింది ఏంటి? డాక్టర్ ముందు నాకు నేను ట్రీట్ చేసుకోవాలి కదా. ముందు నాకు నేను ట్రీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, సరే మంచి హాస్పిటల్ చూసుకుని వెళ్ళండి, చూపించుకోండి అంటే ఎలా ఉంటుంది? అమ్మకో నాన్నకో ఇంట్లో వాళ్ళకి ఎవరికో జ్వరం వచ్చింది, సరే ఓ మంచి హాస్పిటల్ చూపించుకోండి, వెళ్ళండి మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అంటే ఇప్పుడు ఇన్ని డబ్బులు పోసి నేను డాక్టర్ చదివింది ఆ పట్టా అంత వ్యర్థమే కదా. సో నాకు నేను ట్రీట్ చేసుకోవాలి,
నా ఇంట్లో వాళ్ళకి నేను ట్రీట్ చేయాలి, తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికో నాకు ఔదార్యం ఉంటే, అది మంచి మనసు ఉంటే ఊరికనే పక్కోళ్ళకి సంఘస్థులకి సమాజానికి కూడా నేను ట్రీట్ చేయగలిగినటువంటి స్థితిలో నేను ఉండాలి. అంటే ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనము మనల్ని మనం సరి చేసుకుంటూనే, మన ఇంటి వారిని సరిదిద్దుతూనే, మన ఇంటి వారిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తూనే ఆ సమాజంలో ఉండేటువంటి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు ఆయన దాహం 100 రెట్లు తీరిపోతుంది, 1000 రెట్లు తీరిపోతుంది. ఆయన అసలు ఇంకెప్పుడు నీ దగ్గరికి వచ్చి అమ్మ దాహం వేస్తుంది అనే మాట అండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 5వ మాటలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటండి, పాపములను వదిలిపెట్టేసి యేసు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపిస్తే ఆయన దప్పిక తీరిపోతుంది. ఆమేన్. 6వ మాటగా మనం యోహాను సువార్త 19:30 చదువుతామో, ఆయన పలికినటువంటి మాట ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైనది. చాలా చిన్ని పదం బట్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్, చాలా మీనింగ్ ఉంది. సమాప్తమైనది, చాలా చక్కగా మాట్లాడింది చెల్లి, అయిపోయింది. ఆయన అంటున్నారు, నేను చేయాల్సినటువంటి పని, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని అని అంటున్నారు. యోహాను సువార్త 17:4 మనం చూడొచ్చు ఈ మాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక పని మీద పంపించారు. ఇప్పుడు మన పిల్లల్ని ఎప్పుడైనా మీకు గుర్తుందా, చిన్నప్పుడు మీ పిల్లల్ని కొట్టుకాడికి పంపించారనుకోండి, 4 ఐటమ్స్ చెప్తారు. ఎన్ని? కందిపప్పు, చింతపండు, పంచదార, ఎల్లుల్లిపాయ, ఏదో నా నోటికి వచ్చినాయి. 4 పంపిస్తే 4 ఎప్పుడైనా తెచ్చారా? నేనైతే ఎప్పుడు తేలా. కందిపప్పు, చింతపండు, పంచదార, ఎల్లుల్లిపాయ, కందిపప్పు, చింతపప్పు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎల్లుల్లిపాయలు ఎగిరిపోతాయి, చింత 2 అంటున్నా. అంటే ఏదైతే మనం పని మీద పంపించామో ఆ పని చక్కగా సక్రమంగా ముగించుకొని రారు. దేవునికి స్తోత్రం. ఒక సామెత ఉంటుందండి, ఒక యజమానుడు వాళ్ళ పనోడిని పిలిచి, ఆ పనోడి పేరు పుల్లయ్య అంట. ఏం పేరు? ఎవరైనా ఇక్కడ పుల్లయ్యలు ఉంటే నన్ను క్షమించండి, మ్యాక్సిమం ఉండరులేండి ఈ రోజుల్లో. ఎవరో పుల్లయ్యలు పెంటయ్యలు అని పెట్టుకునేవాళ్ళు, అందరూ పాష్ నేమ్స్. పిల్లల పేర్లు పెట్టమన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి, అక్క కొంచెం స్టైలిష్గా, నోరు తిరగకపోయినా పర్వాలేదు మాకు, నోరు తిరగకపోయినా పర్వాలేదు, ఎలా ఉండాలి పాష్గా స్టైలిష్గా ఉండాలి పేర్లు అడుగుతారు. ఒకసారి మా దగ్గర పెరిగినటువంటి నిర్మల వాళ్ళ కూతురికి నాన్నగారు పెర్సిస్ అని పేరు పెట్టారండి, మంచి పేరు పెర్సిస్. అయితే ఆ ఊర్లో ఆ పేరు ఎవరికి తిరగక పెరిసిస్ని అందరూ పెరుగు సీసా అంటూ మొదలు పెట్టారండి. అంటే ఒక్కొక్కసారి పెట్టే పేర్లు ఎలా ఉంటాయంటే నోరులు తిరగవు. కాబట్టి నోరు తిరగకపోయినా పర్లేదు, మాకు మాత్రం పాష్గా స్టైలిష్గా ఉండేటువంటి పేర్లు కావాలని ఏరు కోరి మరి మా నాన్న నాకు నాగరాజ్ అని పెట్టి, ఏంటండి పొల్లయ్య అని పెట్టి, పెంటయ్య అని పెట్టి, ఏం బాగుంటాయండి పేర్లు, మా అమ్మాయికి మా అబ్బాయికి మాత్రం మంచి పేరు పెట్టండి అని చెప్తారు. కాబట్టి పొల్లయ్యలు ఎవరు లేరని అనుకుంటున్నాను, ఉంటే దయచేసి ఇగ్నోర్ చేయండి. వాళ్ళ యజమాని పొల్లయ్యని పిలిచి, రే పొద్దున్నే వ్యామారం వెళ్ళాలిరా అన్నాడంట. దేవునికి ఒక సామెత ఉంది, పొల్లయ్య వ్యామారం వెళ్ళినట్లు. విన్నారు ఎప్పుడైనా? రాత్రి అన్నాడు ఆ మాట, వ్యామారం వెళ్ళాలిరా అన్నాడు యజమాని బాస్. పొద్దున్నే అసలు అయ్యగారు లెక్క ముందు ఈయన లెగిసిపోయి చక్కగా డ్రెస్అప్ అయిపోయి బ్యాగ్ తగిలించేసుకొని వేమవరం అంటే అదొక ఊరు, వేమవరం అంటే ఊరు, ఆ వేమవరం వెళ్ళి మళ్ళీ ఇంటి తిరిగి వచ్చేసాడు. ఈయన్ని లెగిసి లోపల ఇళ్ళు వచ్చేసాను అయ్యగారండి అంటున్నాడు. ఇళ్ళు వచ్చేతమేంట్రా, అసలు ఎందుకు వెళ్ళాలో చెప్పలేదు నీకు, అక్కడ చేయాల్సిన పని ఏంటో చెప్పలేదు నీకు, వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాలి అని చెప్పాను, కానీ అక్కడ ఏం పని చేయాలో చెప్పాను, మరి అదంతా చెప్పలేదు కదండి నాకు, వ్యామారం వెళ్ళాలన్నారు, సరే ఇళ్ళు వచ్చేసాను నేను, అయిపోయింది. అంటే కొంతమంది పనులు ఇలా ఉంటాయన్నమాట, పుల్లయ్య వ్యామారం వెళ్ళినట్టు, పని అనేది కూడా చక్కగా చేయరు, క్రమంగా అంటే చక్క పెట్టుకురారు. కొంతమంది నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే చేయగలను, రెక్లెస్నెస్, నిర్లక్ష్యం. అయితే ఒక పని ఇచ్చారంటే దాన్ని ఎలా చేయాలి? చాలా చక్కగా పులిస్టాప్ పెట్టాలి. దేవునికి స్తోత్రం.
ఫుల్ స్టాప్ అంటే ఇక అక్కడ ఏమీ లేదు ఇంకా ఎండ్. కొంతమంది పనులు ఎలా ఉంటాయంటే కామాలే కామాలు. నేను చెప్తాను కదా ప్రసంగిలో ఏముంటుందమ్మా అక్కడ, మీకు ఏదైనా ఒక పని అప్పగిస్తే మీరు శక్తి లోపము లేకుండా పని చేయాలి. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు మరలా మీ వెనకాల ఇంకొకరు చేసుకురాకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక పని చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ గుడి తుడిచావు, చైర్ లేసావు, ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. ఇల్లు తుడిచావు, ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక అక్కడ పులి స్టాప్ పెట్టాలి, ఆహా అర్థంలా మెరిసిపోతుంది అని అనాలి కానీ మళ్ళీ వచ్చి చిచ్చి అని మళ్ళీ ఇంకోటి చీపు పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. అంటే పని అనేది ఒకసారి చేస్తే సమాప్తం అయిపోవాలి, పులి స్టాప్ పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పని మీద పంపబడ్డారు, ఆ పని ఆయన పులి స్టాప్ పెట్టారు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే పులి స్టాప్ పెట్టి, లార్డ్ దేవా నువ్వు నాకు అప్పగించినటువంటి పని నేను చేశాను, ఇదిగో ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం, ఇక చేయడానికి ఏం మిగల్లా. నువ్వు నాకు మరి చేయడానికి ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి పని అంతా కూడా నేను చేసి ముగించి నిన్ను మహిమపరిచాను అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుని పిల్లలారా ఒకనొక రోజున దేవుని దగ్గర నిలబడాల్సి వస్తుంది. లార్డ్స్ డే, దేవుని దినము అని ఉంటుంది. ఆ దినాన నిలబడాల్సి వస్తుంది. నిలబడాల్సి వచ్చినప్పుడు మనము ఏ విధంగా చెప్పగలిగి ఉండాలి అని అంటే తలెత్తుకొని ధైర్యంగా, దేవా నువ్వు నన్ను ఈ భూమి మీదకి ఎందుకైతే పంపించావో ఆ పనిని నేను ముగించాను అని చెప్పగలిగి ఉండాలి. అంటే ఈ భూమి మీద మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఒకటి స్పిరిచువల్గా, ఒకటి వరల్డ్గా. అంటే శరీరానుసారంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, లోకానుసారంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆత్మీయంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. లోకానుసారంగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అత్తగా, ఒక మామగా, ఒక కూతురిగా, ఇలాగా యూ షుడ్ కంప్లీట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ యొక్క బాధ్యతను నెరవేర్చాలి. తండ్రిగా, ఒక భర్తగా నీ బాధ్యత నువ్వు చేయాలి. ఒక ఇంటి పెద్దగా నీ బాధ్యత నువ్వు చేయాలి. అలాగే ఆత్మీయంగా వచ్చేటప్పటికీ ఒక విశ్వాసిగా నీ బాధ్యతలు నీకు కొన్ని ఉన్నాయి. ఒక విశ్వాసిగా, ఒక చర్చ్ మెంబర్గా, దేవుని యొక్క కుమారుడిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. స్పిరిచువల్గా కూడా ఆ బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి. ఆ ఫైన్ డే, ఆ దినాన్న, యెహోవా దినాన్న తల ఎత్తుకుని నిలబడి, దేవా నువ్వు నాకు అప్పగించినటువంటి పని నేను సంపూర్తి చేశాను. నాకు ఒక తల్లి పోస్ట్ ఇచ్చావు, లేక నాకు ఒక తండ్రి పోస్ట్ ఇచ్చావు, ఇంటి పెద్ద పోస్ట్ ఇచ్చావు, అది నేను నెరవేర్చాను. ఆధ్యాత్మికంగా ఒక విశ్వాసిగా ఉండడానికి, ఒక సాక్షిగా ఉండడానికి, ఒక సేవకునిగా ఉండడానికి, ఒక పనివాడిగా ఉండడానికి, ఒక సంఘ పెద్దగా ఉండడానికి నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చావు, ఆ బాధ్యతలు కూడా నేను నెరవేర్చాను అని చెప్పగలిగి ఉండాలి. అప్పుడు తలెత్తుకోగలము, లేకపోతే తలదించుకొని ఏం చేయలేదు, తోసేయండి అవతలకి, అంతే. నో సెకండ్ థాట్. దేవునికి స్తోత్రం. ఇక ఆఖరిగా ఏడవ మాటలో మనం చూసుకున్నట్లయితే లోకాసవార్త 23:46 అధ్యాయంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన ప్రాణము విడిచెను అనే మాట మనం చూస్తాం. లోక 23:46 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన జయశీలిగా సంతృప్తితో పలుకుతున్నటువంటి మాట. జయశీలిగా, విజయశీలిగా, లాస్ట్ వర్డ్ చాలా సాటిస్ఫాక్షన్తో, చాలా సంతృప్తిగా పలుకుతున్నటువంటి మాట ఇది. ఆమేన్, హల్లెలూయా. ఏడ తెలుసా, తండ్రి నేను వచ్చిన పని అయిపోయింది, ఇదిగో మరలా నా ఆత్మను నీకు. దేవుడు మనందరికీ ఒక ఆత్మను ఇచ్చి ఈ భూమి మీద పెట్టారు. జంతువులకి ఉండదు ఆత్మ. జంతువులకి ఏంటి, శరీరము ప్రాణము రెండే ఉంటాయి. కానీ మనిషికి మూడు ఉంటాయి, శరీరము ప్రాణము ఆత్మ. ఈ ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడాలి నువ్వు. ఈ ఆత్మను మోసగించడానికి విరోధమైన అపవాది ఆత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ నుంచి
నీ ఆత్మను కాపాడుకుంటూ పరిశుద్ధాత్మను జత చేసుకొని నీవు పిలవబడినటువంటి ఆ దినాన అంటే మన పిలుపుకు ఒక రోజు ఉంటుంది, ఆ రోజు మనకు మెన్షన్ చేయలేదు. మన పుట్టినరోజు మనకు తెలుసు, కానీ మన మరణ దినం మనకు తెలియదు. ఏదో ఒక రోజు అయితే ఉంది, కానీ అది హైడ్ చేయబడి ఉంది, అది దాచిపెట్టబడి ఉంది. మరణ దినం అయితే ఖాయం, ఆ ఖాయమైనటువంటి మరణ దినం హైడ్ చేయబడి ఉంది. ఆ దినము కొరకు, ఆ దినము కొరకు మన ఆత్మని ఏం చేయాలంట, కాపాడుకుంటూ ఉండాలి. అపవిత్రాత్మ బారిన పడకుండా, అపవిత్రాత్మకు మన ఆత్మను అప్పగించుకోకుండా, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మన ఆత్మను చాలా ప్రేషియస్గా కాపాడుకోవాలి. కొంతమంది ఈ ఆత్మని తీసుకెళ్ళి ఉరితాడికి ఇస్తారు. ఆత్మని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? తాడికి ఇస్తారు. కొంతమంది రైలు పట్టాలకి ఇస్తారు. ఈ ఆత్మను తీసుకెళ్ళి కొంతమంది నుయ్యికి ఇస్తారు, చెరువులకి ఇస్తారు. అంటే ఆత్మను బలవంతంగా చంపేస్తారు చాలామంది. తండ్రి దగ్గర నుంచి నీకు దయా చేయబడినటువంటి ఆత్మ మరలా తిరిగి తండ్రి దగ్గరకే తిరిగి వెళ్ళాలి. ఆత్మ దయచేయు అని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. అంతవరకు ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్లో అంటున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఇలాగే చెప్పి ఆయన తన ప్రాణమును విడిచారు. ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రాణం విడిచారు. శరీరం ఎక్కడికి వెళ్ళింది? సమాధిలోనికి వెళ్ళింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరలోకం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 10:18లో ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు అధికారం కలదు. నా తండ్రి వలన యాజ్ఞ పొందితిని అనేటువంటి మాట మనము యోహాను సువార్త 10:18లో చూస్తాం. ఎవరు ఆయన ప్రాణం? అందరూ అనుకుంటున్నారనమాట, మొత్తానికి చంపేశాం, ఈయన్ని పగబెట్టి చంపేశాం, పగబట్టి చంపేశాం, నరకయాతన పెట్టి చంపేశాం అని అక్కడ ఉన్నటువంటి యాజకులు, అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మేబీ చంకలు గుద్దుకుంటున్నారేమో. వాడిక భాషలో చెప్పాలంటే చంపేశాం. ఎంత వాళ్ళ కోణంలో చూసి ఎంత విరవీగాడు, ఎంత రిగిపోయాడు, చంపేశాం మొత్తానికి ఎలా అయితే అని వాళ్ళు మేబీ సంతోషపడొచ్చేమో. కానీ ఇక్కడ లేఖనానుసారంగా యేసు ప్రభు అన్నారు, నా ప్రాణమని తీసే అధికారం ఎవరికి లేదు, నా అంతట నేనే దాన్ని. ఆయనే తనకు తానుగా ప్రాణము, తన యొక్క ప్రాణం తీసుకోవడానికి తన్ను తానుగా అప్పగించుకున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఏంటంటే, ఈ లోకానంతరము మన ఆత్మ పరదేశంలో లేక పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు చాలా మంచిగా, భక్తిగా, పరిశుద్ధంగా, దీనంగా మనము బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ 7 మాటలు మరలా ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్. ఈ 7 మాటల్ని బట్టి మీరందరూ దీవించబడండి. సారాంశాలని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మనం జీవించి మరి నిత్యత్వం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు మనము సిద్ధపడదాము. ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతో మనము శిలువ దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదములను మనం పట్టుకొని మరి క్రొత్త జీవితాన్ని ఆరంభించి నిత్యత్వం కొరకు సిద్ధపడదాము. ఆ రీతిగా పరిశుద్ధాత్మ యొక్క కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీరు సెలవిచ్చినటువంటి 7 మాటలను మా వినికిల్లో దీవించి స్థిరపరిచి బలపరచండి యేసు నామములో. ఆమేన్. వందనాలమ్మా. అందరికి వందనాలు. ఓకే, ఒకసారి అందరు లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన చేసేసుకుందామని, టైం చూడలేదు, సారీ. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరు లేచి